நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். ஹரி ஓம். ரமேஸ்வரஸ்வரூபாயன சபக நமஸ்காரம். ஈநாடு மனம் பாகவதంలో ఉన్నటువంటి நவமஸ்கந்தంలోంచి அம்பரீஷோபாக்கியானாన్ని మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా అంబరీషోపాఖ్యానం అనేటప్పటికీ మనందరికీ జ్ఞాపకం వచ్చేది కార్తీక పురాణము అని. ఆ కార్తీక మాసంలో చదువుతూ ఉంటారు, కానీ దాన్ని ఎక్కడా కూడా అష్టాలచ మహాపురాణాల్లో ఎక్కడా చెప్పలేదు, ఉపపురాణాల్లో చెప్పలేదు. కానీ అది భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని, భక్తిని ప్రేరేపించేటటువంటి కొన్ని విషయాలతో కూడి ఉన్న విషయం యథార్థం. అందుచేత అదేదో తక్కువనో లేకపోతే దాన్ని పక్కన పెట్టేయమనో దాని గురించి నేను చిన్న చేసి మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు. అందులో ఈ అంబరీషోపాఖ్యానం గురించి వివరణ జరుగుతూ ఉంటుంది. అందుచేత మీ అందరికీ అంబరీషోపాఖ్యానం సుపరిచితమే. కానీ మనకి తెలుసున్న అంబరీషోపాఖ్యానాన్ని వ్యాసభగవానుడు ప్రతిపాదన చేసిన, దాన్ని పోతనగారు అద్భుతంగా ఆంధ్రీకరించిన, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఒకనకొకప్పుడు ఒకనకొకప్పుడు ఎప్పుడో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేశాడు లేదా ద్వాదశీ వ్రతాన్ని చేశాడు. దుర్వాసు మహర్షి అక్కడికి వచ్చారు. దూర్వాసుడు దూర్వాసుడు అంటుంటారు. ఆ దూకి దీర్ఘం ఇచ్చి మాట్లాడకూడదు, దుర్వాసో మహర్షి. అందుకని దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు, క్రోధాన్ని పూనేరు, శపించబోయారు, సుదర్శన చక్రం అడ్డు వచ్చింది, ఆయన అన్ని లోకములకు పరిగెత్తారు. ఏంటంటే అంత అవివేకి దుర్వాసో మహర్షి అయితే ఇంకా ఆయన మహర్షి అనబడేటటువంటి శబ్దము ఆయన పట్ల ఎలా ప్రయోగిస్తాం అసలు? మహర్షి శబ్దముతలం స్వార్జితై కర్మభిశుభై అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అంత గొప్ప శబ్దం కదా మహర్షి అన్న శబ్దం. ఒక మహర్షి అయినటువంటి దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే లోకాలన్నీ తిరిగి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని పరిగెడుతుండడమా? ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పడితే అబ్బే నా వల్ల కూడా కుదరదయ్యా నువ్వు వెళ్ళి అంబరీషుడు కాళ్ళు పట్టుకో అంటే వచ్చి అంబరీషుడు కాళ్ళ మీద పడ్డమా? అంటే నేను అంబరీషుడిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, ఆయన మహాభక్తుడు. అంతేనా ఈ కథ? లేకపోతే ఇందులో మనం ఇవాళ తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉందా? ఎప్పుడో జరిగిపోయి భూతకాలంలో జరిగిన ఒక కథ అది అనుకోండి, అయినా మనకేం దోషం లేదు. ఎందుచేతనంటే భాగవతాన్ని చదువుకోండని వ్రాయండని అమాయకుడయ్యో తెలివి తక్కువడయ్యో వ్యాసుడు రాయలేదు, పోతనగారు ఆంధ్రీకరించలేదు. అది కేవలము కథయి ఉండొచ్చు, అయినా కూడా మీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన శక్తి దానికి ఉంది. భారతీయ వాంగ్మయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చాలా జటిలమైనటువంటి వేదాంత విషయాన్ని కేవల వేదాంతంగా చెప్పరు. కేవల వేదాంతంగా చెప్పాలి అంటే దానికి అర్హులైన వాళ్ళు మాత్రమే సభలో కూర్చుని ఉండి ఉండాలి. ఎందుచేత అంటే కేవల వేదాంతం మాట్లాడితే అందుకోగలిగిన శక్తి అందరికీ ఉండదు. కాబట్టి దాన్ని కథ ఎందు చొప్పిస్తారు, జరిగిన ఒక విషయాన్ని కలుపుతారు, కలిపి అందులో అద్భుతమైనటువంటి స్థితిలో వేదాంతాన్ని ఆవిష్కరిస్తారు. మీ జీవితాన్ని మీరు ఎలా గడుపుకోవాలో ప్రత్యక్షంగా చెప్పరు, నువ్విలా ఉండని చెప్పరు, ఆయన అలా ఉన్నాడని చెప్తారు, ఉండి ఆయన ఏం పొందాడో చెప్తారు. కాబట్టి నువ్వు అలా పొందాలనుకుంటే అలా ఉండు అంతే. ఇక నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఏముంది? నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఉంటే ఆధ్యాత్మిక సభకి వాడు అసలు రానేవాడు. ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టే, ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే, తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే ఈ సభకి వచ్చి ఇంత ఇరుక్కుని 2 గంటలు కూర్చుని అందులో ఏదో ప్రయోజనం ఉంది, మా జీవితాన్ని మేము దిద్దుకోగలం అన్న ఆశతో కదా వచ్చి కూర్చున్నాడు. అంటే ఇలా వచ్చి కూర్చున్నాడంటే, అందుకే భాగవతం విన్నాడంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నాడని గుర్తుపెట్టుకో అన్నారు. ఏ ఒక్క కథ, ఏ ఒక్క అంశమైనా మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తీసుకురావచ్చు. ప్రతి కథ అలాగే ఉంటుంది. కర్దమ ప్రజాపతి దేవహూతి దగ్గర నుంచి ఏ కథలో చూసినా మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక్కొక్క కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడు వ్యాసుడు. అందుకని అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమైనటువంటి విషయం. మీరు ఆ కోణంలో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యండి. ఆ అంబరీషోపాఖ్యానాన్ని ప్రారంభం చేసి నాభాగుని కుమారుడు, నాభాగుడు అనేటటువంటి చక్రవర్తి సామాన్యుడు కాడు, ఆయన చాలా గొప్ప రాజు.
అటువంటి నాభాగుని యొక్క కుమారుడు ప్రహ్లాద్, ఈ అంబరీషుడు. నాభాగుని గొప్పతనం ఏమిటి అన్నది మధ్యలో ఎక్కడైనా కలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ఈయన ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించాడని కానీ, పృథు మహారాజు గారిలాగా పరిపాలించడం కోసం నగరాలుగా గ్రామాలుగా ఎలా విడగొట్టాడని కానీ, లేకపోతే ఏదో ప్రహ్లాదుళ్ళ అమిత భక్తితో ఎలా ఉన్నాడని కానీ, లేకపోతే సంసారాన్ని పరిత్యజించడంలో ఋషభుడిలా ఎలా ప్రవర్తించాడని కానీ వ్యాసుడు మాట్లాడలేదు, పోతన గారు మాట్లాడలేదు. చాలా చిత్రమైన మాటలు కొన్ని అంబరీషుడు గురించి మాట్లాడారు. ఇవి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. అంబరీషుడికి వివాహం పూర్వం కాకముందు నుంచి, బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి సహజముగా కొన్ని గుణములు అలవాటు పడ్డాయి. అవి ఎటువంటి గుణములు అంటే, సీసపద్యాన్ని మార్చి అదే భావాన్ని ఆవిష్కరించడంలో పోతనగారు దిట్ట. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అంటారు రుక్మిణీ కళ్యాణంలో. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ అంటారు. అదే మాట మార్చి వ్యతిరిక్తంగా చెప్పవలసి వస్తే అలా ఉండలేకపోతే అంటే, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక అంటారు. ఇవాళ ఈ పద్యాన్ని మీరు వినేటప్పుడు కేవలం ఇది అంబరీషుడి జీవితం అని మీరు వినకండి, ఇది ఒక సిలబస్ అని మీరు తీసుకోండి ఒక్కసారి. ఓహో, మనిషి పుట్టిన తరువాత ఈ అలవాటు ఏర్పరచుకోవలసి ఉంటుంది. మీరు ఒక 10th class పాస్ అయ్యారు అని సర్టిఫికెట్ మీకు ఇవ్వాలంటే ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఆ బోర్డు. ప్రిస్క్రైబ్ చేసి నువ్వు ఇది బాగా చదువుకుంటే మేము ఇందులో ఎక్కడి నుంచైనా ప్రశ్న ఇస్తాం, ఆ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పగలిగితే నువ్వు ఎస్ఎస్సి పాస్ అయిపోయినట్టు నీకు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది. ఆ సిలబస్ చదువుకుంటే చాలు. నేను ఆ సిలబస్ చదవలేదు కానండి, మొత్తం నాటకాలన్నీ చదివేశాను, సంస్కృత నాటకాలు, అలంకారాలన్నీ చదువుకున్నాను, వ్యాకరణం అంతా చదువుకున్నాను, నేను 10th pass అయినట్టు చెప్పరా అంటే చెప్పరు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ నువ్వు చదవాలి. అంబరీషుడికి చెప్తున్న సిలబస్ మనందరికీ వర్తించేటటువంటి సిలబస్. ఆయన ఏది పాటించాడో అది మనం పాటించవలసినది. అందుకే భాగవతంలో అంబరీషోపాఖ్యానం లాంటి ఆఖ్యానం చాలా అరుదు. ఎందుకో తెలుసా అండి, నేను ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తాను. బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకున్నటువంటి కథ ఒకదాన్ని నాకు తీసి చూపించండి. చాలా కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే బ్రాహ్మణ శాపము అంటే బ్రహ్మమును గూర్చి తపస్సు చేసి 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 తన ప్రమేయం లేకుండా తపస్సు శక్తిగా పరిణమించినటువంటి వాడు, ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు క్రోధమునకు వశుడైపోయి గభాలను శపించాడు అనుకోండి, ఆ శాపం నుంచి తప్పించుకున్నవాడు లేడు. ఈ తప్పించుకోలేకపోవడం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే శ్రీమన్నారాయణుడి వరకు ఉంది. మృగు మహర్షి యొక్క భార్య ఇచ్చిన శాపానికి పరమేశ్వరుడంతటి వాడు అవతారములను స్వీకరించవలసి వచ్చింది. అది ఇందులో అంతర్గతం కాదు, దేవీ భాగవతంలో వస్తుంది. కాబట్టి తపస్సు చెయ్యడం ఎంత గొప్పదో, అంత తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడము అంత భయంకరమైన విషయం. అన్నిటికన్నా ప్రపంచంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అని అడిగారనుకోండి, మీరు అంబరీషోపాఖ్యానంలోంచి ఒక విషయం తెలుసుకోవాలి. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ప్రపంచమునందు ప్రమాదకరమైన వ్యక్తి. ఆ తర్వాత ఎన్ని మాటలు నాలుగు ఖర్చుకుని ఏం ప్రయోజనం చెప్పండి. ఆయన చూస్తే గొప్ప అధికారి, ఇలా పెన్ పెట్టాడా ఒకటి జీవితాన్ని శాసించగలడు. తర్వాత పశ్చాత్తాప పడతాడా లేదా మీరు వదిలిపెట్టండి, కానీ అపారమైన కోపిష్టి, దేనికైనా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు ఆయన పెన్ పెట్టాడు అనుకోండి, ఉపకారమైనా జరగచ్చు అపకారమైనా జరగచ్చు, కానీ ఏ రోజు ఉపకారం జరుగుతుందనో అపకారం లేకుండా ఉంటుందనో మీరు ఊహించలేరు. అపారమైన అధికారము వయస్సు కొంత వచ్చే వరకు మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి పక్కన ఉన్న క్రోధమే అంత ప్రమాదకరమైతే, అనుష్ఠాన బలం చేత తపస్సు చేత విశేషమైన శక్తులు పొందినటువంటి బ్రాహ్మణుడే కావచ్చు, బ్రహ్మజ్ఞాని కావచ్చు, క్రోధమును విడిచిపెట్టలేకపోతే అంటే ఎక్కడి నుంచి వస్తుంది కోపం అంటే, శంకర భగవత్పాదులు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వీళ్ళు బయట నుంచి రారు, ఇక్కడే కూర్చుంటారు.
ఎప్పుడు తలెత్తుతాడు మీకు కూడా తెలియదు. తలెత్తాడు అనుకోండి, మిమ్మల్ని వశుణ్ణి చేసుకుంటాడు. కోపానికి ఒక లక్షణం ఉంటుంది, కోపము చేత ప్రయోజనమును సాధించవచ్చు. కోపమును నటించడం వరకు మాత్రమే పనికి రావాలి. కోపం వచ్చినట్టుగా తను గట్టిగా మాట్లాడగలగాలి, కోపం వచ్చినట్టుగా కన్నెర్ర చేయగలగాలి, కోపం వచ్చినట్టే అవతల వాడు భయపడాలి, కోపమునకు తాను వశుడు కాకూడదు. అలా ఉండడం ఎంత కష్టం అండి, అది చాలా కష్టం. అలా ఎప్పుడు ఉండగలరు మీరు? లోపల నుంచి వస్తున్న కోపాన్ని మీరు పరిశీలించగలగడం మీకు అలవాటైతేనే అది అలవాటు అవుతుంది, లేకపోతే అది అలవాటవదు. అందుకే వాల్మీకి మహర్షి అమాయకుడే ఈ మాట చెప్పలేదు రాముడి గురించి, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ కౌయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో. కోపాన్ని గెలిచినవాడు జితక్రోధో, కానీ కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగి. కోపం తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత దేవదానవులు భయపడతారో అటువంటి వాడెవరని అడిగాడు. కాబట్టి అలా ఉన్న కోపం లోకాన్ని రక్షించడానికి ఉపకరణమవుతుంది. అధికారి కోపం లేకుండా ఉండకూడదు, కోపం తెచ్చిపెట్టుకున్నట్టు ఉండాలి, మాట్లాడడం అలా ఉండాలి. తప్పు జరిగితే ఆయన మాట్లాడే మాటలు వ్యగ్రతతో ఉండకూడదు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వాణ్ణి మార్చగలిగినదై ఉండాలి. ఎడ్విన్ బి ఫిలిప్పో అంటాడు పర్సనల్ మేనేజ్మెంట్లో, ఎన్ ఆఫీసర్ షుడ్ నాట్ ఓన్లీ హ్యావ్ ది పవర్ ఆఫ్ అడ్మినిస్టరింగ్ ది సబ్జెక్ట్స్ దట్ హ్యావ్ బీన్ కెప్ట్ అండర్ హిస్ కంట్రోల్, he should also equally have the capacity to counsel the subjects under him, and he should be able to synchronize the objective goals and personal goals. Antade enta goppa mata chudandi, vyakti yokka lakshyamulanu samstha yokka lakshyamulanu samanmayam chesi avasaramaina chota kopamu natinchi tana kinda unnatuvanti variki salaha ichi vari vyaktigata jeevithamlo unna ibbandi telusukoni tana salaha tho techi pettukunna kopamto vala ప్రవర్తనని చక్కదిద్ది సమర్థతతో తానున్నది కుర్చీలో ఎందుకు, తాను ఏ సంస్థ కొరకు అధికారిగా ఉన్నాడో సంస్థ ప్రయోజనాన్ని సాధించగలగాలి వ్యక్తి దగ్గర నుంచి. అలా పనిని రాబట్టగలిగినటువంటి సమర్థత ఉన్నవాడెవడో ఈజ్ కాల్డ్ ది ఏబుల్ పర్సనల్ మేనేజర్, అండ్ మేనేజర్స్ ఆర్ బోరన్ అండ్ సెల్డమ్ దే ఆర్ మేడ్ అన్నాడు అంత పెద్ద రచయిత కూడా. అందుకే ఆ మేనేజర్స్ అన్నవాళ్ళు పుడతారు సహజంగా, తప్ప అప్పుడప్పుడు తయారు చేయబడతారు. అందరూ క్వాలిఫికేషన్ వల్ల మేనేజర్స్ కాలేరు, ఎక్కడో తయారవుతారు. అందుకే మేనేజర్ కావాలంటే రామాయణం చదువుకున్నవాడే ఎఫెక్టివ్ మేనేజర్ కాగలడు నా దృష్టిలో. సరే, నేను ఈ విషయాన్ని మీకు ఇంతకీ ఎందుకు మనవి చేశాను అంటే, నేను సందర్భం లేకుండా ఈ విషయం ప్రస్తావన చేయలేదు. క్రోధము అన్నది, కోపము అన్నది ఏ స్థితికి తీసుకెడుతుందో మీకు చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాను. ఇటువంటి ఒక తపస్వి శాపాన్నిస్తే లేదా వ్యగ్రతతో ప్రవర్తిస్తే దాన్ని తప్పుకున్నవాడు మనకి కనపడడు. అలా తప్పుకున్నవాడు ఎవరైనా ఉంటే ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు అంబరీషుడు. ఇది ఈ చరిత్రకున్న గొప్పతనం. అలా తప్పుకోగలగడం అన్నది సాధ్యం అవుతుందా? అయింది. అంటే ఈయనంత తపస్సు చేశాడో ఆయనంత తపస్సు చేశాడా పోని, ఎందుకంటే ఒక సందర్భంలో జరిగింది అలాగా, శపించలేదు కానీ విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి మీదకి అస్త్రాలు ప్రయోగించేశాడు. ఆయన ఈమాత్రం దానికి లేచి నేను యుద్ధం చేయడం ఏమిటి చికాగ్గా ఉంటుందని చెప్పి బ్రహ్మదండాన్ని ఇలా ఎదురుగుండా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన వేసిన అస్త్రాలన్నింటినీ ఇది గ్రసించింది అన్నారు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది మనస్సులో, కలిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తపస్సు చేశాడు. అందుచేత విశ్వామిత్రుడు వేసినటువంటి అస్త్రములను వశిష్ఠుడు గ్రసించగలిగాడు బ్రహ్మదండంతో, తప్ప బ్రాహ్మణ శాపమును తప్పుకున్నవాడు కానీ శపించినవాడు పరిగెత్తవలసిన రోజు కానీ మీరు మనం కథల్లో ఎక్కడ వినలేదు ఇప్పటివరకు. అలా చేయడానికి పోని ఈయన కూడా ఏమైనా తపస్సు చేశాడా అండి? అంబరీషుడు కూడా చాలా గొప్ప తపస్సు చేసి మహర్షిని దాటిన వాడైపోని బ్రహ్మర్షి ఏమైనా అయ్యాడా? అలా కాకుండా మరి ఎలా తప్పుకున్నాడు? ఈ కోణంలో మీరు పరిశీలన చేయండి, ఇప్పుడు మీకు గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఇప్పుడు మీరున్న ఆశ్రమం మీరు అలా తయారు కాగలిగిన ఆశ్రమం. ఆ ప్రయోజనాన్ని మీరు సాధించలేకపోతే, అది చెప్పలేకపోతే పురాణం అనవసరం అయిపోతుంది. అప్పుడు ఆ కోణంలో మీరు అంబరీషోపాఖ్యానాన్ని ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
అంబరీషుడు గురించి పోతనగారు అంటారు, చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మర్జనములంద చెవులు మాధవ కథాశ్రవణమంద చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసీదళములంద రతులు పుణ్యసంగతులయంద ఆరాజ చంద్రమునకు. ఎటువంటి స్థితిని అంబరీషుడు పొందగలిగాడు? చాలామంది మా మనస్సు చాలా ఖేదంగా ఉందండి, మనస్సు శాంతి లేదు, మనస్సు శాంతి లేదు అని ఒక మాట అంటుంటారు. శాంతి లేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పంచిపెడతాడు. తాను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు అంటే ఆయన చేస్తున్న తపస్సు ఇది. దుర్వాసో మహర్షి చేస్తున్న తపస్సు వేరు, హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయన. ఈయన చేస్తున్నాడు తపస్సు, ఎటువంటి తపస్సు? చిత్రమైన తపస్సు. చిత్తంబుమధిరిపు శ్రీపాదముల యంద, ఆయన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదముల యందు ఉండును. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలు భక్తికంతటికీ మొదలెక్కడా? ఇక్కడే. అసలు మీ మనస్సు ఎల్లక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడ్డాం. ఇప్పుడు నా కొడుకు అంటే నాకు ఎంతో ప్రీతి, వాడు ఎక్కడో ఉన్నాడు పాండిచేరిలో చదువుకుంటూ, అయినా నేను రోజూ 4 మాటలు వండి తలుచుకుంటాను. లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను, దూరంలో ఉన్నాడు నా బిడ్డని కాపాడు తండ్రి అంటుంటాను. రాత్రి పడుకోబోయే ముందు అయ్యో వీడు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకున్నాడో, ఎలా పడుకుంటున్నాడో, ఏం తిన్నాడో ఒకసారి స్మరిస్తాను. నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం, వాడు తింటలేదు నేను తింటున్నాను అని అనుకుంటాను. ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి? నాకు వాడి ఎందు ప్రీతి ఉన్నది కాబట్టి. ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు. అసలు ముందు ప్రీసపోజిషన్, దాని ఎందు మీకు ప్రీతి కలగడానికి, మీకు స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది? ప్రీతి ఉండాలి ఆ వస్తువు ఎందు. ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, ఉంటే స్మరిస్తారు. అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది? మనస్సు దానిని తగులుకొని ఉండుటయే. అంతే భక్తి అంటే. ఎందుకు అలా తగులుకొని ఉండడము? ప్రయోజనం లేదు. అంతే, మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు. వాడు తప్ప అసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు. అందుకని నేను ఎప్పుడూ వాణ్ణి స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను. ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు కొంతమంది, ఏమంటే స్నానం చేసేటప్పుడు ప్రాతస్మరామి చదవచ్చా? ప్రాతస్మరామి అంటే ఏమిటంటే మనస్సుకు సంబంధించింది. నేను మిమ్మల్ని చదవద్దు అన్నాను అనుకోండి, మీరు స్మరించకండి ఈశ్వర పాదాలని. ప్రాతస్మరామిలో మీరు ఏం చేస్తారు? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అన్నారు. అది నోటితో చెప్పమన్నది అనర్థం. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటూ నేను ఈశ్వరుడు యొక్క ముఖమును స్మరించినాను. ఇది మీకు చాలా ప్రీతి ఉంది. నేను స్మరించనా స్మరించద్దా అన్న ప్రశ్న మీకు ఎలా వస్తుంది నాకు చెప్పండి? నేను స్మరించద్దండి అన్నాను. మీకు ముందు అసలు మొహం కడుక్కుంటూ గుర్తొచ్చే విషయం ఏమిటో తెలుసా అండి? ధూర్తుడు నన్ను స్మరించద్దన్నాడు, బాబాయ్ మనస్సు అక్కడికే వెళ్ళిపోతుంది, అస్తమానం శివుడే గుర్తొచ్చేస్తున్నాడు అని మరీ వెళ్ళిపోతుంటుంది అక్కడికి. ఇప్పుడు కొత్తగా వెడుతోందని కూడా మీరు గుర్తుపట్టగలుగుతూ ఉంటారు. కాబట్టి మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి మీరు పూజ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందసలు అంబరీషుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆయన చిత్తం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకొని ఉన్నది. అంటే పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఇంత పరిఢవిల్లిపోయిన భక్తి సంసారమునందు ఉండడానికి ప్రతిబంధకమైనదా? అంటే సంసారం వదిలేశాడా వెంటనే మహానుభావుడు అంబరీషుడు? అంటే పలుకులు హరి గుణ పఠనమంద, ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు. ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి? సంసారంలో ఉండడము, హరిగుణములను కీర్తించడము, ఈ రెండు ఎలా పొసుగుతాయి అని మీకు అనుమానం రావచ్చు. నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ, భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనండి,
మీరు నిద్రపోయి లేస్తారు. నిద్రపోయి లేవగానే ముందు ఏం చూస్తారు? గడియారం వంక చూస్తాం, ఎంతయింది టైము అని. ఏదో 6 అయింది, అమ్మ బాబాయ్ 6 అయిపోయింది అని నిద్రలేస్తాం. మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి, రాత్రి 11 గంటలకు పడుకున్నాను, 6 గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు. ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను. ఈ 6 గంటలో 5 గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో ఏమి జరిగాయో, నా ఇంట్లోకే దొంగొచ్చావనా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు. లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు అది నేను చెయ్యలేదు. కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు, పడకడున్నాడు, వాడు లోపల కాపు కాసి ఉన్నాడు. అయ్యయ్యో నిద్రపోయాడండి పాపం ఆయన, నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం, గుండె ఆగిపోయిందని ఎవడైనా అంటాడండి? ఎవ్వడండవు. మీరు నిద్రపోవచ్చు కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, మీరు నిద్రపోవచ్చు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది, మీరు నిద్రపోవచ్చు, మీ నాడీమండలం పనిచేస్తూ ఉంటుంది. ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 2 ప్రయోజనములు చేశాడు. రాత్రి నాకు ఇరుక లేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు, లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు. 2, నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు. జ్ఞానం కోణం పక్కన పెట్టండి, అది సుషుప్తి, బ్రహ్మము, ఈశ్వరుడు, ఇంద్రియాలు పక్కన పెట్టండి కాసేపు, భక్తి కోణంతో ఆలోచించండి. వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే, వాడు ఏం చేశాడు? హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు, చెవికి బలం ఇచ్చేశాడు, ముక్కుకు బలం ఇచ్చేశాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు, లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం? భగవంతుణ్ణి పూజామందిరంలోకే వెళ్ళి పూజించవలసిన అవసరం లేదని నేను అనను, ప్రారంభమునందు చెయ్యవలసిందే. కానీ స్మరణ భక్తి యందు పూజామందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది. పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు, ఏం ఆశ్చర్యం, ఈశ్వరా 11 గంటలకు పడుకున్నానా, పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా అలిసిపోయి, తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా, ఎంత ఉత్సాహం, కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా, మెత్తగాను మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా, నేను ఇలా అంటే బయటకు వచ్చేసేటట్టు నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా, వాయు రూపంలో ఉండి నాకు అందావా, నా ఇంద్రియముల బడలిక తీర్చావా, రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసి నన్ను కాపాడావా, ఈశ్వరా నీకు నమస్కారం. ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి మీకు బెంగ ఉండదు కదా, పోని మామూలుగా భక్తిగా ఉండలేమండి. ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి, చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు, మీరు వెళ్ళలేకపోయారు, ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు, మీరేం చేస్తారు? మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడండి, వెళ్ళి నేను పెడతానని, వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసీ వచ్చేసిందిట, ఇబ్బంది పడిపోదాను, పాప టికెట్లు తెచ్చిపెట్టాడు, టికెట్లు తెచ్చిపెట్టాడని మీరు యాత్రకి వెళ్ళొచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే, మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు? మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే, ఇదే భక్తి, ఈ భక్తియే తపస్సు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు? ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి. ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి, నాకు ఎలా కుదురుతుంది, మా ఆవిడుంది, మా పిల్లలున్నారు, నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి? నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందుకు కుదురుకోలేదు, అందుకే నిన్న ఆలోచనలు వస్తున్నాయి. లేకపోతే కుదురుకోకపోవడం ఏంటి? నీకు కృతజ్ఞతా లక్షణం ఉంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుచున్నాడు. కాబట్టి కరములు విష్ణు మందిరం అర్జనములంద, ఇప్పుడు ఈ ఉత్సాహం కలగగానే, కృతజ్ఞత కలగగానే ఏమనిపిస్తుంది? అయ్యయ్యో మనం ముందు స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి ఈ లోపల ఉన్నవాడెవడో వాడు సాకారుడైనాడు బయట, లేకపోతే వ్యాసుడు వెర్రివాడై చెప్పాడా ఈశ్వరుడికో మూర్తుందని? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అని శంకర భగవత్పాదులు చెప్పారు వేదాంత డిండిమంలో.
సగుణ నిర్గుణాసాతు ద్విధాప్రోక్త మనీషుభి సగుణ రాగిభిసేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అని వేదవ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు. కాబట్టి ఈశ్వరుడు ఒకనాడు ఒక ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును ధరించాడు. అంతటా నిండిన పరమాత్మని మీరు జ్ఞానము చేత ఉపాసన చేయలేరు, భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు. ఇప్పుడు ఆ మూర్తి కేవలము విగ్రహము కాదది, అంతటా నిండిన పరమాత్మని మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు. విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఈశ్వరుడు లేడంట లేదు. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యమును గుర్తించి ఒక మూర్తి యందు చూసి పరవశించుచున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళాలి? అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి. కాబట్టి విగ్రహారాధనము దోషం ఎందుకు అవుతుంది? ఎప్పటికీ దోషం కాదది. అందుకని భగవంతుని యొక్క మూర్తి వంక చూసి పొంగిపోయి ఈ లోపల రాత్రంతా పని చక్క పెట్టిన వాడెవడో వాడే ఇక్కడ కూర్చున్నాడు నా ఇంటి ఈశాన్యంలో అని స్వామి నిన్న పొద్దున్న వేశాను పువ్వులు, అవి వడిలిపోయి దుర్వాసన వస్తున్నాయేమో అని జాగ్రత్తగా నిర్మాల్యం తీసి మీరు పూజ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందండి. ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుంది? కృతజ్ఞతా లక్షణం ఉంటే ఉంటుంది. కృతజ్ఞతా లక్షణము లోపించిపోయింది అనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని గంటలు మీరు పూజ చేశారన్నది లెక్కలోకి రాదు. అది ఏమవుతుంది? అది రిచువల్ అంటారు ఇంగ్లీష్లో, ఒక తంతు కింద తయారవుతుంది. ఒక భయంతో చేస్తాడు పూజ. ఎలాంటి భయం తయారవుతుందో తెలుసా అండి? ఒక అలవాటు పెట్టుకుంటాడు, నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను. ఎందుకు చదువుతున్నాడు విష్ణు సహస్రనామం అంటే, అనంతమైన నామముల చేత చెప్పబడిన ఈశ్వరుడు అంతటా పరివ్యాప్తమయ్యున్నాడు అని తెలుసుకోవడానికి. కానీ ఇదేమవుతుందంటే, ఏదో టైం లేదు, ఇవాళ నేను విష్ణు సహస్రం చదవలేకపోతున్నాను, బాబాయ్ నన్ను భగవంతుడు పేక్ కోసేస్తాడేమో, నువ్వెందుకు చదవలేదు ఇవ్వాలంటాడేమో, అందుకని గబగబ చదివేద్దాం. అప్పుడు ఆ పూజ ఏమైపోతుంది చెప్పండి? అది ఒక తంతు కింద తయారవుతుంది. గంట సేపు కూర్చుంటాడు పూజ దగ్గర. శంకరాచార్యుల వారు నిలదీశారు ఇలాంటి పూజల్ని, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతసరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయ నజానాతికి మహో అని అడిగారు. ఎవడు తెమ్మన్నాడు నిన్ను ఇవన్నీ? ఒక్కటి పెట్టి చెయ్యి చాలు, పొంగిపోతాను నేనన్నారు. రేపటి రోజు మనం చేసే ప్రయత్నం అదే. ఒక పృథివీలింగాన్ని పెట్టి, పూజ అంటే నిబద్ధతతో కూడుకున్నది, అది సగుణమా అంటే కరచరణాదులు లేవు, లేవా అంటే ఉన్నాయి, కాబట్టి అది అరూపరూపి. కాబట్టి ఉపాసన యందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు, పైన వస్త్రం ఉండకూడదు, చొక్కా బనీను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే, పోల్ మీద ఫీజు చేసేవాడు గ్లౌస్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి? పెట్టుకోకపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక. ఇంట్లో ఫ్యూజ్ వేసుకుంటే అక్కర్లేదు, కానీ పోల్ మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లౌస్ వేసుకుని ముట్టుకోవాలి. అలాగే నువ్వు ఉపాసన యందు ఒక్కొక్క మెట్టి ఎక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది, కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు, బనీన్ తీయండి బనీన్ తీయండి అని ఒకటి బతిమాలక్కర్లేదు, నువ్వు తీయాలి. ఏడు దిక్కుమాల శరీరం ఏమైపోతుందో అరగంట తీసేస్తేను. ఉత్తరీయం వేసుకుని, శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి ప్రపంచంలో, మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మర్చిపోకూడదు. ఏమిటది? ఒకటి అనుభవించడం కాదు సుఖాల్ని, సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడ? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది, పరిగెత్తి పెడుతుంటుంది, తింటుంటుంది అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది, చేస్తుంది. పడుకోవాలనిపించింది, పడుకుంటుంది. పరిగెత్తాలనిపించింది, పరిగెడుతుంది. మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది, చేసేస్తుంది. తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసి రాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి, రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది. అందుకే శివరాత్రి నాడు పురుషులందరితో
అద్భుతంగా ఆ రుద్రాక్షాయం చదువుతుంటే చక్కగా వరసలో వెళ్ళి విభూతి అభిషేకము కస్తూరి జలంతో అభిషేకము చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవాలయం వారు కల్పించారు. సరే అందుచేత కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆయన సంతోషంగా పూజ చెయ్యగలుగుతున్నాడు అంబరీషుడు. చెవులు మాధవ కథ శ్రవణమంద, చెవులు ఎప్పుడూ కూడా మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త ఆయన కథాశ్రవణము కోసమని ఉత్సాహం పొందుతుంటాయిట. ఎందుకు పొందుతాయంటే ఈ ఐశ్వర్యం లేని వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, చెవి ఉంటుంది వినికిడి శక్తి ఉండదు, వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో ఉన్నవాడికి తెలియదు, అది విచిత్రం. ఉన్నవాడు హాయిగా వెళ్ళి వినగలడు, వినగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం, వీడు దాన్ని వేరు పనులకు ఉపయోగిస్తున్నాడు. లేనివాడు తినడానికి లేక ఏడుస్తున్నాడు, ఉన్నవాడు దుర్వ్యసనములకు వాడి ఏడుస్తున్నాడు రోగాలు తెచ్చుకొని. ఇద్దరూ దరిద్రులే, అలా వినేవు వినడానికి ఐశ్వర్యము లేనివాడు వినలేక ఏడుస్తున్నాడు, వినడానికి చెవులు ఉండి వినక ఒకడు బాధపడుతున్నాడు దరిద్రుడై. అలాంటి వాడు కాడు ఈశ్వరుడిచ్చిన ఈ ఐశ్వర్యమును ఈశ్వరుడి కొరకు వాడుతున్నవాడు. అందుకని మాధవ కథాశ్రవణమందు పూనిక ఉన్నవాడు, నేను వినాలి అని వింటున్నవాడు. చూపులు గోవింద రూప విచ్చణమంద, ఆ చూపులు చూసేటప్పుడు ఆర్తితో చూసే చూపు వేరు, ఆర్తితో చూడని చూపు వేరు. కొడుకు ఒక 3 నెలల తర్వాత హాస్టల్ నుంచి వచ్చాడనుకోండి, చొక్కా విప్పి బనీ నిప్పి అక్కడ పెట్టగానే తండ్రి చూస్తాడు, తల్లి చూస్తుంది. తల్లి చూడడం ఎలా చూస్తుందో తెలుసా అండి? ఏమిట్రా ఆ ఎడంభుజం మీద ఏంటి ఆ మచ్చ, నీకు పూర్వం ఉండేది కదే అని గబగబా వెళ్ళి ఆ మచ్చ ఏమిట్రా అని ఇలా ముట్టుకుని ఇలా నలిపి మట్టె ఏమైనా మచ్చ వచ్చిందా అంటుంది. అప్పుడు లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందని పరితపించిపోయి చూస్తుంది అమ్మ కొడుకు బనీ నిప్పగానే. ఆ చూడడంలో ఆనందం ఉంటుంది, అమ్మో నా కొడుకు నా కొడుకుని చూసుకుంటుంది అమ్మ. అలా ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్తదనం కనపడుతూ పొంగిపోతూ ఉంటాడు భక్తుడు చూడడంలో. అందుకని శిరము కేశవ నమస్కృతుల యంద, ఈశ్వరుడు శిరస్సు ఇచ్చినది దేనికి అంటే పెద్దల ముందు భగవంతుడి ముందు వంచి నమస్కరించమని, లేకపోతే బుద్ధిస్థానము వంగని నాడు నీకు నిశ్చయాత్మకమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈశ్వరుడి ముందు. కాబట్టి ఆ భగవంతుని ముందు వంగేటటువంటి శిరస్సు ఉన్నవాడు. కామంబు చక్రి కైంకర్యమంద, కామము దోషము ఎలా కేవలము లౌకికమునందుంటే, కామము వరము ఎప్పుడు భగవదాభిముఖ్యాన్ని పొందితే. ఈశ్వరుడు యొక్క సేవ కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఆయనకి కామం ఉందా లేదా అంటే కామం ఉంది. కామం అంటే కోరిక, మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి, కోరిక ఉన్నది. ఒక ఆయనకి ఏం కోరిక ఉన్నది, ఊటీ పెడదామని ఆయన కోరుకున్నాడు. ఇంకొక ఆయనకి కోరిక ఉన్నది, వెంకటాచలం పెడదామని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయనది కామమే ఈయనది కామమే, ఈ రెండు కామములలో ఒకటి కామమైన బంధించకుండా రక్షణ వైపుకి నడిపించేస్తోంది, ఇంకొక కామము కామమే కానీ అది బంధనమునకు గురి చేస్తోంది. ఎందుకని ఇటువైపు వెడుతున్నది ఉన్న కట్లు విప్పించుకోవడానికి, ఇటువైపు వెడుతున్నది కొత్త కట్లు కట్టించుకోవడానికి. కాబట్టి ఏమవుతోంది, కామమే మారుస్తుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారు చేత్తో పట్టుకున్న 4 ఆయుధాల్లోనూ ఆ మనోరూపే చుకోదండా పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూర్వమజ్జద్ బ్రహ్మాండమండల, ఆ తల్లి ఆ చేతిలో మనస్సు అనేటటువంటి కోదండాన్ని పట్టుకుంటుంది. కామక్రోధములు పక్క పక్కనే ఉంటాయి, కోరిక తీరితే సుఖం తీరకపోతే క్రోధం. కాబట్టి కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయింది అనుకోండి, ఆయన తీర్చకపోవడం ఉన్నది అన్నది ఉండదు. అయ్యప్ప స్వామివారి దర్శనానికి దర్శనం చేసుకుందామని వచ్చాడు అనుకోండి, హాయిగా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకెళ్ళిపోవచ్చు. అదే మీరు ఒక లౌకికుడు ఇంటికి వెళ్ళారనుకోండి, వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండి లేనని చెప్పించవచ్చు. కాబట్టి ఈశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పించాడు, నేను ఇక్కడ లేనని చెప్పేవాడికని ఎవరికి చెప్పడం. కాబట్టి కామము ఈశ్వరానుగ్రహం వైపుకి నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది. అందుకని కోరిక ఉత్తమమైనది ఎప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగితే, తిరిగింది అంబరీషుడికి. ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద, ఇదో చిత్రమైనటువంటి విషయం. భగవంతుడి పాదములకు నమస్కారం చెయ్యడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే పెద్ద భక్తి లేని వాడు కూడా చేస్తారు. ఇప్పుడు ఇలా సభలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు గభాలను ఆకాశంలోంచి పట్టుపీతాంబరం కట్టుకుని ఇలా ఒక్కసారి తప్పుకోండి తప్పుకోండి అంటూ కిందకి దిగారనుకోండి,
గబగబా మీ అందరూ అటు తిరిగి స్వామి పాదాల మీకు గబగబా నమస్కారం చేసేస్తారు. ఎవరైనా ఒకవేళ కాకినాడలో ఒక 30 నిమిషాలే ఉంటానయ్యా, మళ్ళీ వెళ్ళిపోవాలి, నేను రాజమండ్రి వెళ్తాను ఇక్కడి నుంచి 8 గంటలకి అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను, కాకినాడలో ఇంతకు పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చేట వెళ్ళిపోదామని గబగబా వచ్చేస్తారు, వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. పెద్ద విశేషం ఏందండి? ఎందుకైనా మంచిది, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది, ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి, అది ఏమైనా చేస్తుందేమో, ఓ అగరత్త పుల్ల చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది, మనకి ఎందుకున్నాడో లేడు, అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి నమ్మిన వాడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడి కాళ్ళకి దండం పెట్టాలనుకోండి అహం వస్తుంది. అదేంటి, నాకు తలకాయింది వాడికి తలకాయింది, నాకు కాళ్ళు ఉన్నాయి వాడికి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి వాడికి చేతులు ఉన్నాయి, వాడి కాళ్ళకి నేను నమస్కారం నేను పెట్టక్కర్లేదంటాడు. భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి, అలా పెట్టడం భీష్మాచార్యులు వారికి చెందింది. అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వంగి 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 దండాలిట్టేవట మహానుభావుడు. అందుకని భక్తాంగ్రి కమలమంద, భగవంతుడికి నమస్కారం చేయలేదు, భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుకి పట్టేటట్టుగా పడేవట వాళ్ళ పాదాల మీద. ఎంతటి గొప్పవాడో చూడండి, ఎంత చిత్రమైన మాట అండి. నేను బలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు, ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు, అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని ఆయన పాదాల దగ్గర ఏదో వాసన అండి అన్నాడు అనుకోండి, మళ్ళీ తప్పు. ఆయనకి ఏం కనపడేదో తెలుసా అండి, ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది. ఎందుకని, అమ్మో ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు, ఇవి పద్మాలు, ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు. అందుకని ఆయనకు అలా కనపడేది. ఇది అంబరీషుడి యొక్క స్థితి. ఇప్పుడు చెప్పండి, అంబరీషోపాఖ్యానం సామాన్యమైందా? ఏ స్థితిని తప్ప, అలా నోళ్ళవి ముయకండి, పక్కకి తీసుకెళ్ళండి బాబుని. అంతేగాని రసన తులసీదళములంద, ఆ నాలుకకి ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. మీకు అసలు దీన్ని గెలిస్తే అన్ని గెలిచేసినట్టేనండి. మీకు ధూర్తుడైనటువంటి ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు ప్రపంచంలో, లోపలున్న ఆఫీసర్ గారు మంచివాడు, బయట నుంచి ఉన్నటువంటి ద్వారపాలకుడు చాలా ధూర్తుడు. వాడు మెహర్బానీ వెలగబెట్టేస్తుంటాడు, ఏంటండి ఇలా వచ్చారంటాడు, సరే ఆఫీసర్ గారిని కలవాలండి. అబ్బే భలేవరే, 15 రోజుల క్రితం పేర్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటికంటాడు. లోపలున్న ఆయన ఆయన కాదు, ఆయన ఎవరు వచ్చినా పంపరా అంటాడు. కానీ దరిద్రం ఏంటంటే పాప ఆయన తెలియదు వీడెవడో వచ్చాడు. అలా ఇది గర్భాలయం, దీనికి పాపం ఏమీ ఉండదు. ఇది ఆకలేస్తే అయా లోపల పదార్థం అయిపోయిందండి, ఇంకేమైనా పెట్టండి అని అడుగుతుంది. మీరు అందులో పాలు పోసినా, కాస్త పరవన్నం పెట్టినా, లేకపోతే ఇంత పులిహార పెట్టినా, ఓ 2 ఇడ్లీలు పెట్టినా, ఇడ్లీ ఏమేస్తారు వద్దండి అని అదేం అందం. ద్వారపాలకుడు ఇక్కడ ఉంటాడు, వీడికి ఏమిటో తెలుసా అండి, అసలు పచనం చేసి జీర్ణం చేసి శక్తినిచ్చేది ఇది. వీడి పని ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ లోపలికి పంపిస్తాడు అంతే. వాడేమిటంటాడంటే అలా పంపమండి, 5 నిమిషాలైంది పప్పనమే పెడతారంటే మార్చండి అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ కూర కలపాలి. దీనికోసం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. లేకపోతే ఇంత పప్పు, ఇన్ని కూరలు, ఇన్ని పులుసులు, ఇన్ని పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎందుకండి, ఒక్క పదార్థంతో సరిపెట్టచ్చు. ఇది ఎప్పుడు అడగలేదు వెరైటీ, వెరైటీ అంతా దీంది. అందుకని ఇన్ని అడిగితే ఒక్కొక్కసారి ఇది ఏముంటుందో తెలుసా, ఏమన్నా ఆకలేసిందన్నాను, ఏమైనా పెట్టమన్నాను, అదేంటండి ఇక్కడ దాటిపోయి ఇక్కడికి వస్తోంది, ఇంకా పంపించకండి బాబోయ్ అంటుంది. అంటే ఏంటి, ఆ టోకెన్ల కోసం రష్ ఎక్కువైపోయిన గోపాలకృష్ణ గారు పడిపోయిన ఆవేదనలాగా ఇది నిండిపోయి ఇంకా పంపద్దో ఈ పంపద్దో అంటే భలేవాడివే రుచి ఎంత బాగుందో అని ఇది ఓ పెట్టేస్తుంటుంది లోపలికి. బాధ దీంది, దీనికే అన్నీ పంపేసి ఏమంటుందో తెలుసా అండి, పులిత్రేడుపులు వచ్చేస్తేనే జీర్ణం అవ్వలేదు, కొంచెం సోడా పట్టారా అంటాడు కొడుకుని. మళ్ళీ ఇదోటి ఈ పైకి చాలా తేలిగ్గా కనపడుతుంది, ఇంద్రియాన్ని గెలవడం అంత తేలిగ్ కాదు. దీన్ని గెలవగలిగారు అనుకోండి నోరు మొయ్యి, అవేం అక్కర్లేదు, కాస్త తులసిదళం నోట్లో వేసుకో. ఎందుకు నీ ఏడు రుచి తిను, ఏం పర్వాలేదు, ఈశ్వర నివేదనమైనటువంటి ప్రసాదము, నువ్వు ఇవాళ ఇంత పులిహార ఇంత చక్కెర పొంగలి తినే శరీరమును నిలబెట్టవచ్చు అని చెప్పారనుకోండి, ఏమంటే గుళ్ళో సమోసాలు నైవేద్యం పెట్టరా అండి అని అడిగాడు ఒక ఆయన. అంటే ఆయనకి ఇంట్లో ఉండవలో ఉంది, అందుకని చెప్పి ఏమిటంటే సమోసాలు పెడితే ఇక్కడ తిందామని. నేను తెల్లబోయాను నిజంగా, అయ్యి బాబోయ్ ఇలాంటి కోరికలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోయాను. అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పెడితే తినేద్దామని, ప్రసాదం కౌంటర్లో ఇస్తారు కదా సమోసాలని. అది నిజంగా ఇంకా నేను ఏం చెప్పాలి జవాబు, మీరు ఆలోచించండి. విహితము నిషిద్ధము ఇవన్నీ నేను చెప్పనా సమోసా గురించి?
రజోగుణ ప్రకోపం కలిగినటువంటి మషాలతో ఉన్న ప్రసాదం ఈశ్వరుడికి పెట్టి మీరు తింటారా? ఆయనకి ఆయన ఏదైనా జీర్ణం హాలాహలం తింటాడు ఆయన. నువ్వు తిను. మొన్నటి రోజున విన్నాను నేను పేపర్, నేను అన్ని హాస్పిటల్స్ నిండిపోయాను. చిన్న తేడా వస్తే మనం ఉండలేమే. మరి అలాంటిది జాగ్రత్తగా ఉండద్దు. లోపల మనస్సు ఏర్పడుతోంది. మనస్సు తేడా వచ్చిందంటే కుభోజనైన దివసహ అన్నాడు వ్యాసుడు. నువ్వు తప్పు భోజనం తింటే, రజోగుణ తమోగుణ ప్రకోపంతో కూడిన భోజనం తింటే ఓ రోజు పోయింది అన్నాడు. ఆ మనస్సు వ్యగ్రత అలా ఉంటుంది. ఈశ్వరుడు ఎందు ఉండదు. ఈశ్వరుడు ఎందు విస్మృతి పొందిందో రోజు, ఆ రోజు నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. ఆ టైం అంతా పోయింది, రాదు మళ్ళీ నీకు. అందుకనే ఆహారం అనందు నిబద్ధత పెట్టారు. లేకపోతే ఏం తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు ఋషులు సాత్వికాహారం తినమని. కాబట్టి ఇప్పుడు ఆయన దేనిని గెలవగలిగాడు? అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. నోర్మోయ్ అనగలడు ఎవరిని? నాలుకని. అలా మనం ఎప్పుడు అనలేం. అది మన్నంటుంది నోర్మోయ్ పట్ర వంకాయ. వెండి కంచం తాకట్టు అయినా పెట్టు, కానీ ఊరగాయలు పెట్టవలసిందే. ఏడాదికి కావద్దు అండి. ఎందుకు ఊరగాయలు? ఏమవుతుంది లేకపోతే 365 రోజుల్లో ఈశ్వరుడు కూరగాయలు ఇవ్వడా? ఏం ఊరగాయలు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అడగలేమో. ఇన్ని రకాల ఆవకాయలు, ఇన్ని రకాల మాగాయలు, మళ్ళీ శాంపుల్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇంకోళ్ళ శాంపుల్స్ మనం తినాలి, వాటికి వేడి చేయాలి, దగ్గు రావాలి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, మందులు తెచ్చుకోవాలి, ఇన్ని బాధలో ఒక్క. అందుకని ఆయన ఏం చేశాడు? ఘ్రాణమసురారి భక్త అంగ్రికమల మందు రసన తులసీదలములంద. ఆయన గెలవగలిగాడు. అది తేలిక మాట అని మీరు అనుకోకండి. ఇప్పుడు నేను ఎందుకు ఇంత మాట చెప్పానంటే, నేను ఒక్క మాట చెప్పచ్చు. అంబరీషుడు నాలికని గెలిచాడండి, అయిపోతుంది ఉపన్యాసాలు, పెద్ద విశేషమే ఉంది. కానీ మనం చెయ్యలేండి ఆయన చేస్తున్నాడు. అది మనం కూడా చెయ్యవలసిన ప్రయత్నం, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. అందుచేత రతులు పుణ్యసంగతుల యంద ఆ రాజచంద్రమునకు. ఆ రాజచంద్రుడు ఆయన కోరికలు ఎప్పుడూ కూడా ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. లోపల బుద్ధి ఇలా ఉంటే ఈశ్వరుణ్ణి పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. ఆయన రాజ్యపాలననేం విస్మరించలేదండి. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు షడ్రసోపేతమైన భోజనం అక్కడ పెట్టేవారు. ఎలా తినేవాడో తెలుసా అండి? ఓహో శ్రీమన్నారాయణుడు ఆహార రూపమై వచ్చి నాలోకి ప్రవేశిస్తున్నాడు స్వామి అనేవాడు. కాబట్టి ఇది నిండడానికి అంత అంత పుచ్చుకునేవాడు, దీనికోసం తినేవాడు కాదు. ఈశ్వర నివేదన చేసి తాను పుచ్చుకునేవాడు. ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు సత్వగుణ ప్రధానమైన పదార్థం పెడతాం కాబట్టి ఆయనకి పెట్టి తాను తినాలి కాబట్టి అలా తినేవాడు. ఎవరైతేనైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, టైర్ అయిపోయానండి ఇంకనేవాడు కాదు. ఎందుకని? శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు నన్ను చూడడానికి, అస్తమానం ఎన్ని రూపాల్లో వస్తున్నాడో నా స్వామి అనేవాడు. అందుకే పోతన గారు ఎంత గొప్ప పద్యం ఇచ్చారంటే, హరియని సంభావించును హరియని దర్శించునంటూ నా ఘ్రాణించున్ హరియని రుచిగొన్నదలచును హరిహరిఘను అంబరీషు అలవీయ పొగడన్. అంబరీషుణ్ణి మేం పొగడలేమన్నారు. ఎందుకని? ఒక్కటే కారణం, హరియని సంభావించును. ఏది కనపడనివ్వండి ప్రపంచంలో, ఏ వస్తువు కనపడనివ్వండి. అప్పప్ప నా స్వామి ఎన్ని రూపాలతో కనపడుతున్నాడో బాబోయ్ ఇవ్వాలంటుండేవాడు. విష్ణు సహస్రనామం పట్టుకుని సహస్ర శీర్షవదన అని లలితా సహస్రం పట్టుకుని అనడం కాదు, బయటికి వచ్చి విశ్వం అది విష్ణు సహస్రానికి మొదటి మాట. అంతట నా స్వామి ఎన్ని ముఖాలతో ఉన్నాడో అనగలిగితే, ఇలా అనకుండా నువ్వు అనగలవా? ఇన్ని ముఖాలతో అయ్యవారిని చూస్తుంటే అలా అనగలిగాడు అంబరీషుడు. అంతటా ఈశ్వర దర్శనం చేశాడు. హరియని దర్శించు అంటూ నాఘ్రాణించు. ఏదైనా వాసన చూస్తే ఈ వాసన కూడా హరే, శ్రీమన్నారాయణుడే ఈ వాసన రూపంలో ఉన్నాడు అని పీల్చేవాడు. ఏదైనా ముట్టుకుంటే ఇది శ్రీమన్నారాయణుడే, పంచభూతములుగా ఆయనే ఉన్నాడని ముట్టుకునేవాడు. హరియని రుచిగొన్నదలచును నాలుకకు పెట్టేటప్పుడు ఎలా పెట్టేవాడో తెలుసా అండి? తను తింటున్నానని తినేవాడు కాదు, ఇది శ్రీమన్నారాయణుడని నాలుకి మీద పెట్టుకునేవాడు. హరిహరిఘను అంబరీషున లవియపో గడన్. ఇలాంటి వాడిని పొగడడానికి అబ్బబ్బా అనకూడదు. కాబట్టి పోతన గారెంత అందంగా పద్యం పూర్తి చేశారని చూడండి. హరిహరి ఈయన్ని పొగడం ఎవరికి తరం రా అన్నారు ఆయన. ఆయన కూడా అంబరీషుడు గురించి చెప్పడం మొదలెట్టినంత మాత్రం చేత పద్యంలో హరిహరి పడిపోయింది.
అంబరీషుడు గురించి విన్నంత మాత్రం చేత నీలో జీవితంలోకి హరిహరి ఎందుకు ప్రవేశించదు? ఆంతరమునందు మీకు ఒక అభయాన్ని కటాక్షిస్తున్నారు. అతనికి ఇహమా అని హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధుమిత్రుల యందును పురమునందు అంతి పురమునందు. చిత్రమైన మాట అండి ఇది. ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే సాధికారత కలిగినటువంటి మహాపురుషుల నోటి వెంటే అతనికి ఈహమా అని హరులందు కరులందు అంతఃపురాల మీద కోరిక లేదు, ఏనుగుల మీద కోరిక లేదు, గుర్రాల మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, ఓ ఉద్యానవనాల మీద కోరిక లేదు, కొడుకుల మీద కోరిక లేదు, బంధుమిత్రుల మీద కోరిక లేదు, రాజ్యం మీద కోరిక లేదు, అంతఃపురం మీద కోరిక లేదు. ఎక్కడున్నాడు ఇవన్నీ కోరిక లేనివాడు? అక్కడే ఉన్నాడు. అదేమిటండి, మరి అంత కోరిక లేనివాడు అక్కడ ఎలా ఉంటున్నాడు? భార్య మీద కోరిక లేదు, భార్యతో ఉన్నాడు. అంతఃపురం మీద కోరిక లేదు, అంతఃపురంలో ఉన్నాడు. కొడుకుల మీద కోరిక లేదు, కొడుకులతో ఉన్నాడు. రాజ్యం మీద కోరిక లేదు, రాజ్యం వెళ్తున్నాడు. ఇలా ఎలా ఉంటాడు అంటే దీన్ని కర్తవ్య నిష్ట అంటారు. వెర్రిగా వ్రేలాడడం లేదు. కొడుకున్నాడు, నాకు కర్తవ్యం ఉంది తండ్రిగా. ఏమిటి కర్తవ్యం? వాడికి ఒక మంచి కాలేజీలో చేర్చడం, వాడు అడిగినప్పుడు ఫీజు కట్టడం, వాడితో మాట్లాడినప్పుడు నన్నను చదువుకుని వృద్ధిలోకి రావాలి అని తండ్రిగా మంచి మాటలు చెప్పడం. ఇప్పుడు వాడు ఏ కారణం చేతనైనా పాడయ్యాడు, తప్పు చేశాడు, వాడు ఆ తప్పు దిద్దుకునేటట్టుగా మళ్ళీ నాలుగు మంచి మాటలు చెప్పడం, దానివల్ల తండ్రిగా నేను పడే ఖేదాన్ని వాడికి చెప్పగలగడం, వాడు గుర్తించేటట్టు చెయ్యడం, అయిపోయింది నా కర్తవ్యం. ఇంకంతకన్నా అయ్యో 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 అని మీరు బెంగ పెట్టేసుకుంటే, లంపటం పెట్టేసుకుంటే వాడు మారిపోతాడా? మీరు పాడైపోతారు. కాదండి, మీ దృష్టి వాడి మీద ఉండిపోతుంది, వాడు మాత్రం బాగుపడ్డాడు. ఈ లంపటము మీరు కోరుకుంటే తీరేది కాదు, ఈశ్వరుడు మారుస్తాడు. మారిస్తే ఏమవుతుందో తెలుసా అండి? కర్తవ్య దృష్టిలో కెడతాడు. నేను ఇది చెయ్యాలి అందుకని చేస్తాను, వాడు నా కొడుకు కాబట్టి నేను ఈ పని చెయ్యాలి చేస్తాను, ఈమె నా భార్య నేను ఈమె యందు ఈ పని చెయ్యాలి చేస్తాను, నేను ఈ రాజ్యమును పాలిస్తున్నాను కాబట్టి రాజుగా నా కర్తవ్యం చేస్తాను. అంతకు మించిన లంపటం నాకేమైనా ఉందా? దానితో నాకేం వెర్రి బంధాలు లేవు. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీకే చెల్లు సోమార్థధరా అంటారు పోతన గారు. లంపటము నివారింపను కర్తవ్యమనబడేటటువంటి సరళ రేఖని దాటి అతిగా వాడితో మగ్నమయ్యుండుట అన్న వెర్రితనాన్ని పోగొట్టగలిగిన స్థితి ఎవరి వలన వస్తుంది? ఈశ్వర భక్తిలోంచి వస్తుంది. ఆ భక్తి ఉన్నవాడికి కర్తవ్యం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కర్తవ్య దృష్టి? అంబరీషుడి యొక్క భక్తిలోంచి వచ్చింది. అంతఃపురంలో ఉంటే ప్రమాదం వచ్చిందా? అంతఃపురాన్ని ఈశ్వరాలయంగా చూస్తాడు. భార్యతో ఉన్నాడు, తన విహిత కర్తవ్యం తాను పాటిస్తాడు, భార్యతో కూర్చొని చక్కటి ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు. కొడుకుల్ని కన్నాడు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు, గురువులు కనబడతారు, వొంగి వొంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు, తనకి షడ్రశోపేతమైన భోజనం పెడతారు, ఇదంతా నారాయణ స్వరూపం అంటాడు, నివేదన చేసుకుంటాడు. తను నాలుకకి లొంగకుండా ఓహో ఇన్ని రుచుల ఎందు ఈశ్వరుడే ఉన్నాడంటాడు. ప్రసాదం ఎలా తింటామో అలా తింటాడు. కొంతమందికి ఒక విచిత్రమైన బుద్ధి ఉంటుంది. మేమండే 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళాం, అప్పుడు లడ్డు ఇంతంత లడ్లు ఇచ్చేవారు, ఒక్కొక్క దాంట్లోనంటే ఇంతంత జీడిపప్పు ఉండేది. ఇప్పుడు చూడండి అంటాడు, 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళిన వాడివి, ఆ తర్వాత 20 ఏళ్ల వరకు నీ జీవితంలో మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయావు, నువ్వు అమెరికాలో లేవు, చైనాలో లేవు, ఇండియాలో ఉండి రాత్రి రైలు ఎక్కి పడుకుంటే 150 రూపాయలు. పుట్టి 20 ఏళ్లకి కానీ నేను మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయానని వాడు ఏడవలేదు. కోట్లు ఖర్చు అయిపోయాయి, నేను వెళ్ళలేదని ఏడవలేదు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే అప్పుడు ఇంత జీడిపప్పు ఉండేదిట, ఇప్పుడు లేదుట, ఎందుకు ఏడుస్తున్నాడు? వాడిని ఏమనాలి? కొంతమంది తినడం అలా ఉంటుంది, ఆ ప్రసాదమునందు కూడా ఎంపికే. అంతేకాదు ప్రసాదం రా, ప్రసాదం తినడం ప్రసాదంగా తినాలి, ప్రసాదమునందు రుచి ఎంచరాదు. ఇప్పుడు షడ్రశోపేతమైన భోజనం మీకిడితే ఏమిటి? ఏది అయితే మీకేమిటి? మీరు దాని ఎందు ఈశ్వరుని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రసాదమునుగా తింటున్నప్పుడు రాసభోజనము కావచ్చుగాక, అది మితముగానే తింటారు. అందుకే ముందు చెప్పారు నాలుకని గెలిచాడు అన్నారు. ఇది ఇప్పుడు భక్తిలోంచి దేంట్లోకి వెళ్ళిపోతోంది? అంతటా ఈశ్వరుణ్ణి చూశాడు, జ్ఞానం వచ్చినది.
అంతటా ఈశ్వరుణ్ణి చూడడంలో శాశ్వత వస్తువుని పట్టుకున్నాడు, అశాశ్వతమైన వస్తువుల యందు కర్తవ్యాన్ని పరిపాలిస్తున్నాడు, వైరాగ్యమునందు ఉన్నాడు. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఎంత అందంగా పొందాడో చూడండి అంబరీషుడు. ఇవి ఎక్కడ పొందాడు? ఆయనే సన్యాసం తీసుకుని పొందలేదు, గృహస్థాశ్రమంలో ఉండి పొందాడు. కాబట్టి అతనికి ఇహమా అనే హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధుమిత్రుల ఎందును పురమునందు అంతిపురమునందు. కాబట్టి అటువంటి అంతఃపురంలో ఉంటూ ఇటువంటి వైరాగ్య భావన పొందాడు. అందుకేనండి ఎవరో మహాత్ములైన వాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప సత్యములను పలుకుతారు. నేను ఒకటికి 10 మార్లు పొగుడుతున్నాను అనుకోకండి. తత్వవిదానంద సరస్వతి ఒక సభలో ఒక మాట చెప్పగా నేను విన్నాను, లెట్ దేర్ నాట్ బి హారిజాంటల్ ఆర్ వెర్టికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్. తీర్థయాత్రలు వయస్సులో ఒక స్థాయి వరకు చెయ్యండి, తర్వాత మనస్సులో నిలబెట్టుకుని మానసిక దర్శనం చేయండి. ఏదో పొందేద్దాం అనుకుని తొందరపడి అందరూ సన్యాసాలు తీసేసుకోకండి. సన్యాసం అనేటటువంటిది అందరూ అందులో ఉండడం చాలా కష్టం, అది పరమ పవిత్రమైన ఆశ్రమం. అందుకని సన్యాసము తీసేసుకోక్కర్లేదు, ఓహ తీర్థయాత్రలే చేసేయక్కర్లేదు. మీరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండి తరించచ్చో అలా తరించండి అని ఒక సభలో ఆయన చెప్పారు. ఇలా చెప్పడానికి ఎంత సమర్థత ఉంటే చెప్పగలరు చూడండి. వెంటనే ఆయన ఓ మాట చెప్పారు, మరి మీరెందుకు సన్యాసి అయ్యారని అడుగుతారేమో, ఇట్ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ ఆన్ మీ, ఈశ్వరుడు నా యందు సన్యాసమును విధించినాడు. అలా ప్రకటించుకోగలగడం, అలా మాట్లాడగలగడం ఎంత గొప్ప విషయం. అందుకే నేను మొన్నటి రోజున అన్న, మరి దర్శనము త్రివేణి సంగమమునందు మునుక అని. కాబట్టి అలా పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి స్థితిలో ఆయన సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు, ఆ మహర్షులందరినీ సేవించాడు, భూరి తాంబూలములనిచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతం చెయ్యాలి అని అనుకున్నాడు. అంటే ఏకాదశీ వ్రతం కదండి అని మీరు అనుకోకండి, ఏకాదశీ వ్రతం అన్నా ద్వాదశీ వ్రతం అన్నా తేడా ఏం లేదు. ఏకాదశి అంటే దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అశనము అని శాస్త్రంలో మాట ఉంది. అశనము అంటే వీడి కిందటి జన్మలలో ఉన్నటువంటి దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకుంటే అశనం అంటారు. ఈశ్వరుడి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరార్పితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే ఉపవాసం అంటారు. అందుకే రేపటి మహాశివరాత్రి నాడు జన్మానికొక్క శివరాత్రి అన్నారు. ఆ ప్రసాదం ఇంటి దగ్గర ఎందుకు? ఉపవాసం చేసే వాళ్ళందరూ పేర్లు ఇస్తే మాకు అంచనా తెలియాలి కదా. ఇక్కడే ప్రసాదం చేసి మధ్యాహ్నం ఈశ్వరుడికి నివేదన చేసి మీకు ఉపవాసంతో శరీరం నిలబడడానికి కావలసిన ప్రసాదం మేమే పెడతాము అని దేవస్థానం వారు ముందుకొచ్చారు. ఉపవాసం అంటే మరి అలా కదండి నడవాలి శివరాత్రి నాడు. కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తున్నాడు, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. పారణ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాన్ని తినేయచ్చు. సూర్యోదయం అవగానే భోజనం చేసేసాడు అనుకోండి, ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని భోజనం చేసేయచ్చు. ద్వాదశి నాడు 1 గంటకి లంచ్ టైం వరకు నేను తినకూడదేమో అని అంటే ఆ వేళ్ళు విరిచేసుకుంటూ కూర్చోక్కర్లేదు, సూర్యోదయం అవగానే తినేసేయచ్చు. కాబట్టి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. కానీ ఒక చిత్రం జరిగింది. ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనకి వివాహమైంది, ధర్మపత్ని, ఆయనకి తగినటువంటి పత్నిని పొందాడు. ఆవిడ ఈయన కలిపి ఒక మాట అనుకున్నారు. ఇది మీరు చాలా గమనించవలసినటువంటి మాట. బహుశా ఎక్కడో తప్ప భార్యాభర్తల మధ్య ఇలాంటి చర్చలు రావేమో, అంబరీషుడి జీవితంలో వచ్చింది. ఆవిడంది, ఏమండి మనం 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దాం. అంటే ఆయన అన్నాడు, అయితే కార్తీక మాసంలో మొదలు పెడదాం. మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి తిథి నాడు పారణ చేద్దాం, అప్పటి వరకు ఉపవాసం ఉంది. అంటే ఏమిటో తెలుసా అండి, అసలు ఉపవాసం అంటే రామాయణంలో చెప్తారు, పూజామందిరంలోకి వెళ్ళి పడుకుంటారు భార్యాభర్తలు, ఈశ్వరుడు యొక్క పాదముల దగ్గర పడుకుని శరీరము నిలబడడానికి కావలసినంత ఆహారమే తింటూ బ్రహ్మచర్యమును పాటిస్తూ నిరంతరము భగవన్నామ స్మరణము చేస్తూ
మళ్ళీ నాలుక మీదకి అన్ని రకాల పదార్థాలతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించడం అన్నది, అన్నం తినడం అనేటటువంటిది, అన్నాన్ని అన్నంగా భోజనంగా చేయడం అన్నది ద్వాదశి నాడే. అంటే ఒక సంవత్సరం అటువంటి వ్రతం చేద్దామంది. ఈయనే ఇటువంటి వాడంటే ఈయనకి తగిన భార్య వచ్చింది. గృహస్థాశ్రమం దేనికో తెలుసా అండి, జీవితాలు పండించుకోవడానికి పనికొస్తుంది ఒకళ్ళకొకళ్ళు. అందుకే గృహస్థాశ్రమం గురించి ఒక మహానుభావుడు అన్నాడు, అది పడవా తెడ్డు అన్నాడు. నాకు ఎంత నచ్చిందో ఆ మాట నిజంగా. మీరు చూడండి, పడవ నడుస్తుంది, పడవ నడవాలంటే ఏం వేస్తారు, తెడ్డు వేస్తారు. తెడ్డు ఎక్కడ పెట్టి వేయాలి, పడవలో పెట్టే వేస్తారు. పడవకే ఇలా రెండు గాడిలు ఉంటాయి, ఆ రెండు గాడిల్లో తెడ్డు పెట్టి ఆయన అలా కూర్చుని, ఆయన ఎక్కడో కూర్చుని తెడ్డేయడు, ఈ పడవలోనే కూర్చుంటాడు. కూర్చుని ఈ పడవకున్నటువంటి రెండు గాడిల మధ్యలో తెడ్డు పెట్టి ఏదో అలవోకగా పాట పాడుతూ ఇలా ఊగుతూ ఈ తెడ్డెత్తి నీటి వెనకాతలకి గుచ్చుతాడు, గుచ్చి ఇలా లాగుతాడు. లేకపోతే నీటిని భూమిలాగా తెడ్డు పడి ఇలా వెనక్కి నీటిని తోసి ఆ శక్తితో పడవని ముందుకు తోస్తుంది. ఏ నీటి ఎందు నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏ నీటి ఎందు పడిపోకూడదు అనుకుంటున్నావో, ఆ నీటి ఎందే పడవ ఉంది, తెడ్డు ఉంది, దాటేవాళ్ళు ఉన్నారు. ఆ నీటిని వెనక్కి తోస్తూ తెడ్డు నడుపుతోంది, తెడ్డును ఆధారం చేసుకుని పడవ నడుస్తోంది. పడవ లేకుండా ఉట్టినే నించుని తెడ్డేయమనండి, వేయలేడు. తెడ్డు లేకుండా పడవ నడపమనండి, నడపలేడు. పడవ తెడ్డు కింద నీరు, ఈ నీరే ప్రతిబంధకం వెళ్ళడానికి. ప్రతిబంధకమైనటువంటి నీటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు పడవలోనే కూర్చుని పడవకి తెడ్డును వాడుతూ. ఏ సంసారము ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమైందో ఆ సంసారములో ఉంటూ ఈశ్వర పాదములనేటటువంటి పడవెక్కి భార్యాభర్తలు కూర్చుని సంసారమును వెనక్కి తోస్తూ ఈశ్వరుడి వైపుకి అభిముఖులై మారి మారి ఈవిడ తెడ్డెయ్యాలి, ఆయన తెడ్డెయ్యాలి. ఈయన అలిసిపోయబ్బ చాలేవే ఇంకా పూజలు అవిని ఈ సంవత్సరం ఏమీ చెయ్యొద్దంటే పోన్లేండి, పోని మనం ఈ సంవత్సరం పెద్ద డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఓ పని చేద్దాం. మనం ప్రతి సోమవారం నాడు 5 రూపాయలు పెడితే చాలు కదా, ప్రతి శనివారం నాడు 5 రూపాయలు పెడితే ఇన్ని తులసి దళాలు వస్తాయి. పోనీ ఈ సంవత్సరం ఏదో ఇల్లు కట్టాం, గృహప్రవేశం చేసాం, మనం అంతా డబ్బు పెట్టుకోలేము, అస్తమానం యాత్రలు చేయలేము అన్నారనుకోండి, ఆల్ రైట్, నేను ఒప్పుకుంటాను మీ మాట. కానీ ఈశ్వర పూజ వద్దనకండి. ప్రతి శనివారం చక్కగా ఇన్ని తులసి దళాలు తెచ్చుకుని మీరు నేను తెల్లవారు లేచి కూర్చుని విష్ణు సహస్రం మీరు ఓం కేశవాయ నమః అంటుండండి. నేనేమో తులసి దళాలు వేస్తుంటాను స్వామికి, చక్కగా నీరాజనమిద్దాం, ఇంత పులిహార చేసి స్వామికి నివేదన చేసుకుందాం. ఈ ఏడాదంతా ప్రతి శనివారం తులసి దళాలతో శ్రీమన్నారాయణార్చన చేసుకుందాం అందనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఇప్పటిదాకా తెడ్డేసిన ఆయన అలిసి కూర్చుంటే ఆవిడందుకుని పడవ నడిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరూ మారి మారి తెడ్డు వేసి ఇద్దరూ ఆ పడవలోనే కూర్చుని ఎక్కడికెడతారు, ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నీరు ప్రతిబంధకం అయిందా, అవలేదు. ఏ నీటిని దాటడానికి పడవెక్కాడో నీటిని దాటుతున్నాడు, ఆ నీటిలోనే తెడ్డేసుకుంటూ వెడుతూ. భార్యాభర్తల గృహస్థాశ్రమం ఈశ్వరుణ్ణి చేరడానికి అలా ఉండాలి. కాబట్టి అంబరీషుడు అలా చేశాడు, సంవత్సరం ఏకాదశి వ్రతం చేద్దామండి అంది. ఏమండి, మీరు అంబరీషోపాఖ్యానం మామూలుగా విన్నారనుకోండి, మన గృహస్థాశ్రమంలో మీరు ఎలా తరించాలో ఏమి అర్థమవుతుంది? అందులో నేర్చుకోవలసిన విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు పోతనామాచ్యుడు. కాబట్టి సంతోషంగా సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసేశారు, అయిపోయింది. ఏకాదశి తిథి అయిపోయింది, తెల్లవారింది, సూర్యోదయం అయింది, సంవత్సరం అయింది. ఏ సంవత్సరం పాటు చేసినటువంటి ఏకాదశి వ్రతం పరిపూర్ణమైనది. ఎప్పుడు యజ్ఞం ఉన్నదనుకోండి, యజ్ఞాన్ని అసంపూర్తిగా మీరు ఆపేశారనుకోండి, పూర్ణాహుతి అవ్వకుండా ఆ యజ్ఞం పూర్తయినట్టు లెక్కకి రాదు, యజ్ఞ ధ్వంసం అయిపోతుంది. దక్షయజ్ఞంలో పరమశివుడు పూర్తి చేయించాడు యజ్ఞాన్ని. అలాగే నిన్నను బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు వచ్చారు, భృగువుని పిలిచి శుక్రాచార్యుల వారిని పిలిచి నువ్వు ఆ యజ్ఞం పూర్తి చేయి అని చెప్పి పూర్తి చేయించి వెళ్ళారు. అలాగా ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తవుతోంది. ఎలా పూర్తవ్వాలి, ఏడాది నుంచి చేస్తున్నారు, ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళింది అనేది ఒడ్డుకెళ్ళారు.
ఆ నదీ స్నానం చేశారు. స్నానమునకు మళ్ళీ హద్దులుంటాయి. ఆ చేసేటప్పుడు పుణ్యనదీ స్నానం చేయడం యొక్క ఫలితం వేరు. అందుకని కాళిందీ నది ఎందు, కాళింది అంటే యమున, యమున ఎందు స్నానం చేశారు. స్నానం చేసి మధుమనంలోకి వెళ్ళారు. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకం చేశారు. రేపటి రోజున గోవింద పట్టాభిషేకం నాడు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు కృష్ణ పరమాత్మకి. అలా చక్కటి అభిషేకం చేశారు. అభిషేకం చేసిన తర్వాత అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. ఏమంటే అస్తమానం దానం బ్రాహ్మణులకే ఇస్తారంటారేంటండి, ఇంకెవరికి ఇవ్వకూడదని మీకు అనుమానం రావచ్చు. అందరికీ ఇస్తారు దానం. బ్రాహ్మణులకే ఎందుకు చెప్తారంటే వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఉండి తీరాలి. బ్రాహ్మణుడు అలా ఉండకపోతే కుదరదు. ఉండి లోకాన్ని ఉద్ధరించాలి. అలా ఉద్ధరించేవాడు భద్రంగా ఉండడం సమాజం చూసుకోవాలి. అందుకని ముందు దానం బ్రాహ్మణుడికి ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమిచ్చారు అంటే, వాళ్ళు పాడైపోయే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వచ్చే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఇంకా అభిషేకం చేసుకోవడానికి, వాళ్ళు ఇంకా సత్వగుణ ప్రధానమైన పదార్థం పుచ్చుకోవడానికి అలాంటివి ఇవ్వాలి. కాబట్టి గోవులు ఇచ్చాడు ఆయన దానం. ఎటువంటి గోవులు ఇచ్చాడు? పాలేరై పరవంగా దగ్గరుచులు ఇబ్రాయంబులై రూపముల్ మేలై ధూర్తలుగాక వెండి గోరిజల్ హేమోరు శృంగంబులుంగ్రాలన్ గ్రేపుల ఎర్ర నాకుచును రంగఛాయలయ్యున్న మందాలన్ నిర్బుద షట్కమిచ్చే విభుడు విభుడుజ్యద్వైదిక శ్రేణికిన్. గొప్ప బ్రాహ్మణులకు ఎటువంటి ఆవుల్ని దానం ఇచ్చాడంటే, బంగారంతో కొమ్ములు చేయించి వాటికి తగిలించాడు, వెండితో డెక్కలు చేయించాడు, దూడలతో కూడినటువంటి ఆవుల్ని తెచ్చాడు. అవి మంచి వయస్సులో ఉన్న ఆవులు. ఇలా దూడలు వెళ్ళి పొదుగు ముట్టుకుంటే శరములలోంచి పాలని స్రవిస్తున్నాయి. అటువంటి ఆవులను మందల మందలుగా తీసుకొచ్చాడు. ఈ ఆవుల్ని దానం చేశాడు. ఈ దానం అంతా అయిపోయింది. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కున అతి భక్తితోడ కడుపుల నిండన్ జొక్క పుటన్నంబిడి విభుడొక్కడే పారణము చేయనుద్యోగించన్. అన్నం పెట్టడం ఒక మర్యాద ఉంటుంది. అన్నం పెట్టడం భూతతృప్తి వేరు, భోజనం పెట్టేటప్పుడు బ్రాహ్మణ సమారాధన వేరు. అది పెట్టేటప్పుడు ఒక మాట చెప్తారు. ఏమిటి చెప్తారంటే, ఆచమనాన్ని వేసి చేతిలో నీళ్లు వేసి, మీరు ఏ ఇంట్లో ఏ కులదైవాన్ని పూజిస్తారో, నేను ఒక శివారాధకుణ్ణి అని అనుకోండి, పరమేశ్వర స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని ఔపాసన వడ్డిస్తారు. వడ్డించేసి ఊరుకోకూడదు, పూర్తవదు. ఉత్తరాపోసనం వేయాలి. అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉత్తరాపోసనం అని మళ్ళీ విస్తరికి సత్యం తత్తేన పరిశించామే అని మళ్ళీ ఆ విస్తరికి నీళ్లు దిప్పుతారు. అది వేసి ఎడంచేయి కడుక్కోవడానికి నీళ్లు పోయాలి. పోస్తే అప్పుడు బ్రాహ్మణ సమారాధన పూర్తయినట్టు. పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పదార్థము అంటే భక్తికి హద్దు చెప్తున్నాను నేను, ఎదురుగుండా ఉన్నవాడు ఈశ్వరుడు అన్న భావన ఎందు మీరు భావన చేస్తే భావనామాత్ర సంతుష్టాయి నమః, ఈశ్వరుడు తింటాడు. అప్పుడు ఆ మిగిలిన పదార్థం ఏమవుతుందంటే వంటింట్లోది బ్రహ్మము వచ్చి తినగా మిగిలిన భుక్త శేషం అవుతుంది. ఇప్పుడు దాన్ని తింటాడు, దీనివల్ల విజయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, కడుపులు నిండే వరకు అయ్యా తొందరపడకండి తొందరపడకండి, మెల్లగా తినండి మెల్లగా తినండి మెల్లగా తినండి అంటూ పెట్టాడు. పెట్టి వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఇప్పుడు తను ద్వాదశి పారణ చెయ్యాలి, తను కూడా భోజనం చెయ్యాలి. అందుకని తను కూడా భోజనం చేద్దామని అందరి భోజనము అయిపోయే వరకు అభ్యాగతి భుజించరాదు. అతిథులందరూ భోజనం చేసేసిన తరువాత అప్పుడు అభ్యాగతికి వడ్డించాలి. శ్రీనివాస కళ్యాణం దగ్గర నుంచి ఇదే లక్షణం. అందుకని అతిథులందరికీ ముందు భోజనం పెట్టాడు. అందరిది అయిపోయింది. అడిగాడు, అందరూ చేశారా చేశారా చేశారా? అందరూ చేసేశారండి, ద్వాదశి వెళ్ళిపోకుండా మీరు పాలన చేయండి అన్నారు. ఆల్ రైట్, నాకు కూడా వడ్డించండి, విస్తరేసుకున్నాడు. ఇక భోజనం చేద్దామని అనుకుంటున్నాడు. ఉద్యోగించన్ సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతుండగా భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యతన్ నివాసంబునకున్. దుర్వాసుడు గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు పోతన గారు. తొందరపడి మనం ఎక్కడో కార్తీక పురాణంలో చదివామని మీరు తీర్పు చెప్పకండి. ఎటువంటి మాట వేశారో చూడండి. ఆయన భాసుర నిగమ పదోపన్యాసుడు, ఆయన సర్వకాలములయందు వేదములయందు వేదాంతములయందు బుద్ధిని నిక్షేపించినవాడు, గొప్ప తపస్సుని పాటించినటువంటి వాడు, సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సుని పొందినటువంటి వాడు. అంతటి గొప్ప తపస్సు చేశాడు దుర్వాసో మహర్షి అంటే ధర్మాన్ని చూద్దామని ఒకసారి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ధర్మము ఆయనకి సాకారంగా కనపడలేదు. దత్తాత్రేయుల వారితో కలిసి చేశాడు.
ఆయన కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. 10,000 ఏళ్ళైంది నీకు కనపడడానికి ఏమిటి ఇబ్బంది అని పరిగెత్తుకొచ్చాడు ధర్మం. వచ్చి తనతో పాటు ఉన్న పరివారాన్ని చూపించి శపించకయా అన్నాడంటే ఆయన అన్నాడు, ఈ మాట మర్యాద నీకు ముందు ఉండాలి. తపస్సు చేస్తున్నప్పుడు వస్తే గౌరవిద్దును. నువ్వు రాలేదు కాబట్టి నీళ్ళట్టుకున్నాక వచ్చావు కాబట్టి నేను చెప్పిస్తున్నాను. 3 జన్మలెత్తు, ఓసారి రాజుగా పుట్టు, ఓసారి ఏదో భయంకరమైనటువంటి రాజపరిపాలన చెయ్యడానికి అర్హత లేని స్థితిలో పుట్టు, ఒకసారి నువ్వు రాజపరిపాలన చెయ్యడానికి వీలు లేనటువంటి వాడివై కేవలం సలహా చెప్పడానికి పనికొచ్చేటట్టు జన్మలెత్తు అంటే అప్పుడే ధర్మరాజుగా విదురుడిగా అవన్నీ జన్మలెత్తాడు ధర్మదేవత. కాబట్టి దుర్వాసో మహర్షికి గతంలో ఇటువంటి పనులు చేసిన వాడైనా పోతనగారు అలా అనలేదు. ఎందుకు అనలేదు చెప్పండి? ఈ మాటలు ఎందుకు వేయకూడదు పోతనగారు? వ్యాసుడు ఎందుకు వేయకూడదు అంటే ఒక మర్యాద ఉంది ప్రపంచంలో. ఏమిటో తెలుసా అండి? అతిథి అంటే ఈశ్వరుడు మీ ఇంటికి అతిథి రూపములోనే వస్తాడు. వచ్చేటప్పుడు మీరు ఆయన దోషమును విచారణ చేశారనుకోండి, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చినవాడు మహానుభావుడు వచ్చాడండి, కానండి ఆయనకి చిన్న అవలక్షణం ఉందండి అన్నారనుకోండి, పోయిందంతే. ఇదే ఈశ్వరుడు పరీక్ష పెడతాడు ఆతిథ్యానికి పిలిచినప్పుడు. మీరు ఆయన ఎందు దోషమును విచారణ చేశారనుకోండి, పోయిందంతే. ఎందుచేత దోష విచారణ చేయరాదు. అతిథిగా వచ్చినవాడు ఈశ్వరుడు వచ్చాడు, నువ్వు గుణమొక్కటే చూడాలప్పుడు. లేకపోతే నీకు ఇక్కడ సంస్కారం ఎలా నిలబడుతుంది పెట్టేటప్పుడు? కాబట్టి ఇప్పుడు ఆయన క్రోధం గురించి నీకెందుకు? అంబరీషుడు ఇలా చూడలేదు దుర్వాసుణ్ణి. వ్యాసుడు ఎందుకు రాస్తాడు? పోతనగారు ఎందుకు అలా రాస్తారు? మనమెవరం అంబరీషోపాఖ్యానాన్ని వింటూ దుర్వాసుడు వచ్చాడనేటప్పటికీ ఆయన అండి అని తేలిక చేసి లోపల భావన చేయడానికి, ఈ భావన నీకు అలవాటైతే నీ జీవితంలో నువ్వు ఈశ్వరుడికి వడ్డించలేవు. ఎందుకని? ఎప్పుడూ నీకు అతిథి ఎందు దోషం చూడటమే అలవాటు. అతిథి ఎందు కేవలము భగవంతుణ్ణి చూసి పొంగిపోతూ భోజనం పెట్టడం నీకు రాదు కనుక. కాబట్టి అంబరీషుడు చూడడు, వ్యాసుడు చూడడు, పోతనగారు చూడరు. అలా వాళ్ళలా ఉండాలనుకుంటే నువ్వు చూడకూడదు. ఎంత నీతి చెప్పారో చూడండి ఆ పద్యంలో. అందుకే ఆ మాటలు ఉండవు. చరిత్ర తెలిసినా ఈ మాట వెయ్యరు. ఈ భావన ఉన్నవాడు కాబట్టి బాబోయ్ ఆయన వచ్చేసాడా, ఒరే ఏడాది పాటు వ్రతం చేశాను రా, ఏం కొంప ముంచేస్తాడో అని అంబరీషుడు అనలేదు. ఈశ్వరుడు వచ్చాడు నా ఇంటికి అన్నాడు. పొంగిపోయాడు. పొంగిపోయి అయ్యా ఏమదృష్టం, ఉరకరారు మహాత్ములు, నువ్వు శివాంశ సంభూతుడివి, నువ్వు నా ఇంటికి అతిథిగా వచ్చావు, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను, ఇవాళ ద్వాదశి పారణ, అందుకని మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి మీరు భోజనం చెయ్యాలి, మీరు చేశాక నేను చేస్తాను. మర్యాద చూడండి. అంబరీషోపాఖ్యానం వింటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉత్తరోత్తర ఇంకా బాగా ప్రవర్తించడానికి ఒక సోపానం చెప్తున్నాను, ఉన్నారు నాకు తెలుసు చాలామంది. ఒకసారి వింటే రెండోసారి మనం ఇంకొంచెం మెట్టెక్కుదామని తాపత్రయం ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా పూర్ణత్వం సిద్ధించుకోవడానికి చెప్తున్నానంటే నేనేం విమర్శ చేయట్లేదు ఎవరిని. కాబట్టి తిన్నాడా అంబరీషుడు? తినలేదు. ఎందుకు తినలేదు? దుర్వాసుడు తినాలి, ముందు తిని వెళ్ళాలి. వెళ్ళకపోతే అతిథి పూర్తి చెయ్యనిది లోపల భుక్త శేషం ఎలా అవుతుంది, తను ఎలా తింటాడు? అది అభ్యాగతి, తినకూడదు. కాబట్టి ఆయనకు ఉత్తరాపోసనం ఇస్తే కానీ తను తినకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? తినలేదు. అయ్యా ఇది ద్వాదశి పారణ జరగాలి కాబట్టి ఇప్పుడు ఏమిటి, మీరు మాకు బ్రహ్మము గురించి చెప్పడమో మేము వినడమో మీకు పాద పూజ చేయడమో కాదు, ఎంత తొందరగా మీరు భోజనం చేయాలి నేను తొందరగా భోజనం చేయాలి, మన ఇద్దరికీ ఇప్పుడు ఇదే ధర్మం ద్వాదశి కాబట్టి. కాబట్టి మీరు తొందర తొందరగా స్నానం చేసి రండి, వస్తే మనిద్దరం మీరు భోజనం చేశాక భుక్త శేషాన్ని నేను తింటాను అన్నాడు. అంటే పాపం అలాగే వస్తానన్నాడు. దుర్వాసో మహర్షి ఒక్క మాట మాట్లాడలేదండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అంబరీషోపాఖ్యానాన్ని. ఆయనకి తెలియదా ఈ ధర్మం? తెలుసు, ఏడాది పాటు నుంచి చేస్తున్నాడు వ్రతం కాబట్టి తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఎక్కడ మాయ కమ్మింది అంటే అసలు అంబరీషోపాఖ్యానంలో ఆయన యమునా నదీ జలాలలో స్నానానికి దిగాడు. దిగి ధ్యానం చేస్తున్నాడు, నీటిలో నిలబడి ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించాడు. దుర్వాసో మహర్షి మహాభక్తుడు, ఈశ్వర ధ్యానమునందు సమయమును మరిచిపోయాడు. అంటే ఆయన భక్తుడా?
అంబరీషుణ్ణి ఇబ్బంది పెడదామనుకున్నవాడా? పోతన గారు అలా రాయలేదు, వ్యాసుడు అలా రాయలేదు. నువ్వెవరు మహర్షులని విమర్శించడానికి? అంటే ధ్యానమునందు ఎంత మక్కువ ఉన్నవాడో ఆలోచించు. ధ్యానం పేరెత్తేటప్పటికీ, ఆ ఈశ్వరుణ్ణి స్మరించేటప్పటికీ అన్నీ మరిచిపోయి ఆ ఈశ్వరుణ్ణే ధ్యానం చేస్తూ ఆ జలములలో ఉండిపోయాడు. ఇప్పుడు ఏమంటే అంత తెలివి తక్కువడా? అంబరీషుడు నలుగురితో కబురు చేసి దాదాచి తిదిలిపోతుందట, ఆయన తొందరగా రమ్మనండి అని చెప్పి కబురు చేయలేడా? అలా ప్రవర్తించకూడదు. ఈశ్వరుడు యందు రమించే బుద్ధి ఉన్నవాడే అతిథి, వాడిని తొందర పెట్టరాదు, పాటించాడే అంబరీషుడు. అందుకే వచ్చేయమనండి దుర్వాసుణ్ణి అని కబురు చేయలేదు. ఆయన ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆయనకి దోషం లేదు, ఆయన ధ్యానమునందు ఉండిపోయాడు మహర్షి. కానీ నాకు ఇబ్బంది వచ్చింది, ఎందుకని నేను పాలన చెయ్యాలి, భోజనం చెయ్యాలి, లేకపోతే ద్వాదశి వెళ్ళిపోతుంది, వ్రతం భంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాబట్టి ఎలా? అయితే ఇవన్నీ ముందు ఆలోచించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరో తెలుసా అండి? ఈశ్వరుడు. ఇప్పుడు అంబరీషుడిది కాదు ఈ పూచి, తన భక్తుడికి రాబోయే ఉపద్రవాన్ని లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ. నువ్వు భక్తితో ఉంటే నీకు రాబోయే అపాయం గురించి కింద మీద పడవలసిన వాడు భగవంతుడు, నువ్వు కాదు. వాడే పరిగెత్తుకొచ్చి నిన్ను తప్పిస్తాడు అపాయంలోంచి. ఎందుకని? బిడ్డడు నూతివేపు పరిగెడుతుంటే అమ్మ పరిగెత్తుకొచ్చి బిడ్డని పట్టుకున్నట్టు భక్తుడికి అపాయం వచ్చేసే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. భక్తికి ఆ శక్తి ఉంది, ఈశ్వరుణ్ణి కదపగలదు. కదపగలదా కదపలేదా? అంబరీషోపాఖ్యాన లక్ష్యం. ఎన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయో చూడండి. ఇది తెలుసు శ్రీ మహావిష్ణువుకి, ఈ ప్రమాదం వచ్చేస్తోందని. తన ఎందింత భక్తుడు, ఎంత భయపడ్డాడో తెలుసా అండి స్వామి? ఏమో ఆ సమయం వచ్చేసరికి నేను ఏమరపాటు చెందితే. భగవంతుడికి ఏమరపాటు ఉంటుందండి? ఏమరపాటు లేనివాడు తన భక్తుడి పట్ల ఏమరపాటు కలిగితే ఎంత ప్రమాదం వస్తుందని భయపడ్డాడు. భయపడి తన రక్షణ సామర్థ్యమంతా ఏ సుదర్శనమునందున్నదో ఆ సుదర్శనానికి చెప్పక్కడ పెట్టాడు. మనం చూడండి, ఒక్కొక్కసారి వెంకటాచలంలో సుప్రభాతం టికెట్ ఉంటుంది. సుప్రభాతం టికెట్ ఉంటే ఏ రెండింటికో లేవాలి, అలవాట్లేదు, లేవలేము. గుర్తెట్టుకున్నావా గుర్తెట్టుకున్నావా, అలారం పెట్టావా అలారం పెట్టావా అని 10 మాటలు అనుకుని అలారం పెట్టుకు పడుకుంటాడు. పడుకుంటాడు కానీ కొంప తీసి మోగకపోతే, ఏ బ్యాటరీయో అయిపోయి నా కర్మకాలు ఇది ఆగిపోతే రోజులో 6 తెలివి వస్తే సుప్రభాతం టికెట్ పోయినట్టే. కాబట్టి ఏం చెయ్యాలి? అందుకని ఆ పక్కన ఆ బయట ఉన్న వాచ్మెన్కి చెప్తాడు, బాబు నన్ను 2 లేపాయని. లేకపోతే పక్క రూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏమంటే మీరు దేనికి ఎడతారు మేస్టారు, మేము సుప్రభాతానికి అండి అంటారు. వాళ్ళు 10 ఉన్నారు రూమ్లో, అయ్యా నాకు ఈశ్వరుల్లో దొరికారండి, నేను అలారం పెట్టుకున్నాను, అయినా గబుక్కుని లేవగలను లేవలేను అని భయం, మీరు లేచినప్పుడు ఒక్కసారి నేను లేచే వరకు నా తలుపు కొట్టండి అంటాడు. ఇన్ని జాగ్రత్తలు ఎందుకండి? తన ఏమరపాటు వస్తుందేమో అని బెంగ. నారాయణుడికి బెంగ వచ్చింది, నా భక్తుడికి రాబోయే కష్టంలో నేను ఏమరపాటు చందను కదా, ప్రమాదం వచ్చేస్తుంది అంటే భక్తుల్ని రక్షించుకోవడానికి ఆయన ఎంత ఆతృతతో ఉంటాడో చూడండి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు, ఎవరి వలన వస్తుందో కూడా తెలుసా ప్రమాదం. సుదర్శనాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాడు, నువ్వు ఇక్కడుండి కొన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండన్నాడు. అంటే ఏదో చూడకపోతే ఆ ఇంట్లో సుదర్శనం పెట్టడం ఎందుకండి? చక్రాన్ని, చక్రం ఏం చేస్తుంది? ప్రమాదాన్ని కల్పిస్తే భక్తులకు వాళ్ళ తలలు తీసేస్తుంది. సుదర్శనాన్ని పెట్టాడు అంటే ఆయనకి తెలుసా తెలియదా ఏదో ఏదో జరుగుతుందని? జరుగుతుందని త్రికాల వేది పరమాత్మకి తెలుసు, కాలస్వరూపుడు. ఈ రహస్యం బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు అక్కడ సుదర్శనం ఉంది, అంబరీషుడు ధ్యానంలో ఉన్నాడు, దుర్వాసుడు ధ్యానంలో ఉన్నాడు, అంబరీషుడు పాలనకి కాలం అయిపోతోందని బెంగలో ఉన్నాడు. ఇది చిత్రం. ఇప్పుడు ప్రమాదం రాక్షసుల నుంచి రావట్లేదు, దూర్తుల నుంచి రావట్లేదు, ధ్యానమగ్నుడైపోయిన ఒక గొప్ప ఋషి వైపు నుంచి వచ్చేస్తోంది. ఏం చెయ్యాలి? ఎంత ధర్మమో చూడండి. తొందరపడి భోజనానికి రమ్మని ఏమైతే అదేంది పిలవండి ఒక్కసారని కబురు చేయలేదు. బ్రహ్మమునందు రమిస్తున్న వ్యక్తిని భోజనమునందు తొందర పెట్టలేదు. పెట్టక ఏం చేశాడు? విద్వాంసుల్ని పిలిచాడు, సభలో ఉన్న మహాపండితుల్ని పిలిచాడు. అతిథిబోయి రామి నదిపై ద్వాదశి పరణంబుమాన పాడి కాదు, కుడువకుంట కాదు కుడుచుటయును కాదు సలిల భక్షణంబు సమ్మతంబు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన చూస్తే మహర్షి, ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నువ్వు చూస్తే గృహస్థు, వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు.
పోనీ పారణ చేసేయడమే కదా అని నువ్వు ముందు తింటే వచ్చిన అతిథికి మహావమానము చేసినట్టే. కాబట్టి ఎందుకు ఇంకా ఆతిథ్యం? కాబట్టి తినకూడదు. తినకుండా ఉండాలంటే తిథి దాటిపోతుంది. కాబట్టి ఏం చెయ్యాలి అంటే కుడుచుటయును కాదు, కుడుచుట కూడా కాదు. తిన్నాడా అంటే తినలేదు, తినకుండా ఉన్నాడా అంటే తినకుండానే ఉండలేదు. నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాం, సలిలం పుచ్చుకోమన్నారు, అంటే కాసి నీళ్లు తాగు అన్నారు. అంటే ఆయన అన్నాడు చాలా బాగుంది, ఆయనని మాత్రం నేను ఇబ్బంది పెట్టను, నేను కొద్దిగా నీళ్లు పుచ్చుకుంటానంతే, ఆయన తినగా మిగిలిన శేషమే నేను తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది, అందుకని నీళ్ళొక్కటే పుచ్చుకుంటానని నీళ్ళొక్కటే పుచ్చుకున్నాడు ఆయన. ధర్మశాస్త్రాలు చాలా గహనంగా ఉంటాయి. తమని తాము ఉద్ధరించుకోవాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి అది అస్తమానం మీకు అవకాశం వస్తుందా మళ్ళీ ఇలా దుర్వాసుడు వస్తాడా చెప్పలేము. కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడంలో గట్టెక్కిపోవడం ఉంది. కాబట్టి ఏం చేశాడు అంటే నీరు పుచ్చుకున్నాడు. నీరు పుచ్చుకోగానే ఆయన ధ్యానంలోంచి బయటకు వచ్చాడు. ఎంత విచిత్రమో చూడండి, అలా ఎలా జరిగిందంటే, అలా ఎలా బయటకు వచ్చాడంటే మీకు అర్థమైపోతూ ఉండాలి, ఎవడో నడిపిస్తున్నాడు దీన్ని. ఎందుకు ఇలా నడిపించడం మీకు తర్వాత తెలియాలి ఇది. కాబట్టి ఇప్పుడు వెంటనే ధ్యానంలోంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆయనకేం గుర్తొచ్చిందో తెలుసా అండి, తన ఆకలి గుర్తొచ్చింది. అమ్మా కడుపు మండిపోతున్న ఆకలితో అని గబగబా వచ్చాడు. గబగబా ఆకలితో వచ్చిన వాడికి దేని మీద దృష్టి ఉండాలండి? భోజనం మీద ఉండాలి దృష్టి. గబగబా ఎదురొచ్చి అంబరీషుడు అన్నాడు, అయ్యా ద్వాదశి తిథి మీ గురించే చూస్తున్నాను మహానుభావ, రండి 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 రండి, మీరు భోజనం చేసిన తర్వాత నేను చేస్తాను, కూర్చోండి అన్నాడు. ఇప్పుడు అసలు మనస్సు దేని మీద ఉండాలండి దుర్వాసో మహర్షిది? భోజనం మీద ఉండాలి. అంబరీషుడు ఇంతకు ముందు ఏమైనా తినేసి ఉంటాడా, తినకుండా ఉంటాడా? ఒక మహర్షి యొక్క చిత్తము ఇంత లేకిగా ఆలోచిస్తుందా అంటే ఇలా లేకిగా ఆలోచించేటట్టుగా ఒకడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు మీరు విందురుగా తర్వాత. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, అది ఆలోచించాడు. ఈయన తినేశాడా తినకుండానే పెట్టాడా అని ఆలోచించాడు. ఆలోచిస్తే నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకున్నాడు. తెలుసుకోగానే కోపం వచ్చింది, అంటే నువ్వు అతిథిని అమర్యాద చేసావు పిలిచి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, పెట పెట పండ్లు గీచుతును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొటపొటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా పెరిగి చక్కన దానన కృచ్చనాయుధో ఆయుధోత్కటవల మానహస్తయుతగానరించనయించరాజుపై. ఒక పక్క లోపల ఆకలి, ఒక పక్కన అతిథిగా పిలిచి అవమానించాడనేటటువంటి దుఃఖ, రెండూ కలిసిపోయాయి. అంత చవకబారు వాళ్ళే కనపడ్డాను రా నీకు నేను, ఇంత మహర్షిని పిలిచి ముందు నువ్వు తాగి నాకు అన్నం పెడతావా నీ ఇంట్లో, అంటే నీ భుక్త శేషం నేను తింటున్నాను, నా భుక్త శేషం నువ్వు తింటలేదు, అంటే నాకు ఇది అవమానం, నీ స్థాయి అంతే అని చెప్తున్నావు, కాబట్టి నిన్ను ఉపేక్షించను, నువ్వు విష్ణుభక్తుడివా, చూడు నిన్నేం చేస్తాను, ఇప్పుడు నేను గొప్పో నువ్వు గొప్పో తెలియాలన్నాడు. మహర్షికి ఇంత క్రోధం వచ్చేది ఏమిటండి ఇంత చిన్న విషయానికి? ఆయన ధర్మము పాటించాడా, ధర్మమును అతిక్రమించాడా, తెలిసి చేశాడా తెలియక చేశాడా? తెలిస్తే చేసే మనస్సు ఉన్నవాడా, ఇంకా పైకెక్కాలని తాపత్రయం ఉన్నవాడా, తను ఇంకా చెప్పి వృద్ధిలోకి తేవలసిన వాడా? ఇన్ని మరిచిపోయాడు, ఇన్ని మరిచిపోయి కేవలం నీళ్లు తాగాడని కోపం పెట్టేసుకున్నాడు. కోపం పెట్టేసుకుని చేతిలోకి నీళ్లు తీసుకుని ఒక జటను ఒక దాన్ని సమూలంగా పెరికాడు. ఆ జటాజూటంలోంచి దాన్ని నేలకేసి కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమైన కృచ్యని సృష్టించాడు. కృచ్య అంటే ఆయన ఏం చెప్తే దాంతో ఆకలి తీర్చుకుంటుంది. ఎంత భయంకరమైన పని చేశాడో చూడండి. నీవు భస్మమైపోదువుగాక అంటే వేరులా ఉండేది, తన కళ్ళ ముందు కృచ్య తినేయాలంతే. అంటే తను తినకుండా పెట్టాడు కాబట్టి కృచ్య ఆయన్ని తింటుంటే తను చూడాలి. ఇంత వ్యగ్రత కలిపోయింది దృష్టి, అంటే హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కృచ్యని ప్రయోగించాడు, అది కూడా ఎలా ఉంది, చేతిలో భయంకరమైన శూలం పట్టుకొని ఆకలితో అది ఎగురుతూ ఉంటే భూమి గోతులు పడింది. కాలానల సన్ని భయై శూలాయుధహస్త యగుచు సుర్రసుర్రసృక్కన్ నేల పదంబుల త్రొక్కుచు వాలి మహాకృచ్చ మనుజవల్లభుచేరెన్.
భయంకరమైన క్రోధంతో గెంతులేస్తూ శూలం పట్టుకుని వెళ్ళి అంబరీషుడి మీద పడింది ఆ కృత్య. సంతోషిస్తున్నవాడెవరు? దుర్వాసుడు ఒక్కడే. బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది? తాను బ్రాహ్మణుడయ్యుండి అవతల వారి యొక్క స్థితిని గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకుంటున్నాడు. ఈ పెంచుకుంటున్న కోపానికి అందరూ బాధపడుతున్నారు, అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. నేను తెలిసి అపరాధం చేశానా? నాకు తెలిసి అపరాధం చెయ్యలేదు, పరమభక్తితో ప్రవర్తించాను, నాకు ఇంతవరకే తెలుసు. విద్వాంసులు కూడా ఇంతే చెప్పారు, ఇంతకన్నా నాకు తెలుసుంటే నేను ఆచరించుండేవాణ్ణి. తెలియక చేసిన దోషము దోషము కాదు, పూర్ణమైన ఫలితం వచ్చేస్తుంది. భగవద్భక్తితో అపారమైన భక్తితో చేసినట్టే, లేకపోతే ఎందుకు వెంటపడి నిన్ను వేడుకుని పిలిచాడు భోజనానికి? భక్తితో పిలిచాడు. నీకు ఎందుకు నువ్వు వచ్చాక భోజనం చేస్తానన్నాడు? భక్తితో పిలిచాడు. ఆయనకి తెలియదు పాపం, అంతకన్నా తెలిసి ఉంటే ఆయన ఆ నీళ్లు కూడా తాగేవాడు కాదేమో, ద్వాదశి కూడా వదిలిపెట్టేసేవాడేమో. అది నువ్వు ఎందుకు గమనించలేదు? నీకు ఎందుకు ఇంత క్రోధం వచ్చింది? కరెక్ట్గా ధ్యానంలోంచి ఎందుకు బయటకు వచ్చావు? ఈ వెనక ఉన్న శక్తి ఏమిటో మనం గ్రహించాలి. ఇప్పుడు ఆ కృత్యని చూడగానే నేను తెలిసి పాపము చేయలేదు, ఈశ్వరుడికి తెలుసు నేను పాపం చేశానో లేదో, ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితం ఇవ్వవలసిన వాడు కదలాలి. ఇది ఎవరికి తెలుసు? భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడికి తెలుసు. లేకపోతే తన పాదం మీద ఉన్న తులసి దళం ఆ ఇంట్లో పెట్టాలి. సుదర్శనాన్ని ఎందుకు పెడతాడు? ఇప్పుడు ఏది కదిలింది? సుదర్శనం కదిలింది. అంటే ధర్మం ఎవరి పట్ల ఉన్నది? మీరు వెంటనే తీర్పు చెప్పచ్చు, ఆయన మహర్షే కావచ్చుగాక, ధర్మము అంబరీషుని ఎందే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్ళింది, కృత్య కాలిపోయింది. కృత్య కాలిపోయి బ్రాహ్మణుడి వెంట పడింది. నువ్వు కృత్యని ప్రయోగించావు కాబట్టి నిన్ను నేను తింటానంది. ఇప్పుడు సుదర్శనానికి వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలెట్టాడు. ఆకలి ఏమైపోయింది, ఈ కోపం ఏమైపోయింది, ఇన్ని పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు. ఎంత తపస్వి అయినా ఎన్ని తెలుసున్నవాడైనా సమయాసమయములు తెలుసుకోకుండా అవతల వారి అమాయకత్వం దృష్టిలో పెట్టుకోకుండా మంచితనం దృష్టిలో పెట్టకుండా పరుషమైన ప్రవర్తనతో ఉండకూడదు, అది యువతల వాడిని పతనం చేసేస్తుంది. కాబట్టి ఏం చేసింది? దుర్వాసుడి వెంట సుదర్శనం పడింది, పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాడు? భువి దూరన్ భువి దూరు అబ్ధిజర అబ్ధుల్ సొచ్చు నుద్వేగి అయి దివిప్రాకం దివిప్రాకు దిక్కులకు పో దిక్వీధులన్ బోవు చిక్కి వెసంగృంకిన కృంకు నిల్వ నిలుచున్ క్రీడింప క్రీడించు ఒకవడిన్ తపసు వెంటనంటి హరిచక్రంబన్య దుర్వక్రమై. దుర్వాసో మహర్షికి ఒక వరం ఉంది, ఆయన అన్ని లోకాలలోనూ తిరగగలడు, తపస్సు చేత సాధించాడు దాన్ని. అందుకని ఇప్పుడు ఏం చేశాడు? ఆ వరాన్ని చేత్తో పట్టుకుని సముద్రంలోకి దూరిపోయాడు. చక్రాయుధం కూడా సముద్రంలోకి దూరిపోయింది. మీకు వెంటనే ఒక అనుమానం రావచ్చు, ఏంటంటే అంత స్లోగా పెడుతుందా చక్రం, అదేమిటి దుర్వాస తలకాయ టకేయలను కొట్టేయలేదా అని. విన్నిచ్చి పరిగెడుతున్నంతసేపు మర్యాద ఉంటుంది ఆయుధాలకి, అది శ్రీమన్నారాయణుడి ఆయుధం, విన్నిచ్చిన వాళ్ళని నరకదు. అందుకని వెనకాల వస్తోంది, రొమ్మిస్తే కొడదామని. ఈయన సముద్రంలో దూరాడు, అది దూరింది. ఈయన ఆకాశంలోకి ఎక్కాడు, అది ఎక్కింది. ఈయన నిలబడ్డాడు, అది నిలబడింది. ఈయన ఇది ఎక్కడ గొడవలా తలకొట్టుకున్నాడు, అది ఓసారి ఇలా కదిలేదు. క్రీడింప క్రీడించు, ఈయన ఆడుకున్నట్టుగా ఉంటే అది ఆడుకున్నట్టుగా ఉండేది, ఈయన దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగితే అది కాసేపు ఆగేది, ఈయన మళ్ళీ పరిగెడితే మళ్ళీ పరిగెత్తేది. ఈయన ఎక్కడికి వెళ్ళినా దాన్ని తప్పించుకోలేకపోయాడు. అంటే ఈశ్వరుడు బుద్ధి చెప్పడం మొదలుపెట్టాడు. కాబట్టి ఏమైంది? పరిగెత్తి 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 బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఎంత చతురతతో చెప్పాడో తెలుసా అండి? అయ్యయ్యో మహర్షి, ఎంత కష్టం వచ్చింది రా, అంబరీషుడి జోలికి వెళ్ళావా? భక్తి అన్నిటికన్నా గొప్పది, ఆ భక్తి ఎన్ని తప్పులైనా సరే సరిపెట్టేస్తుంది. మీరు కూడా ఆ విశాల హృదయంతోనే ఉండాలి తప్ప, వాళ్ళ మంచికి చెప్పాలి తప్ప భక్తుల్ని అవమానించరాదు. కాబట్టి ఏమైంది? ఎంత పని చేశావురా మహర్షిని కదా అని అంబరీషుడి మీదకి సుదర్శనాన్ని ప్రయోగించేశావా? నాన్న నీకు ఒక్క విషయం చెప్తాను విను, బ్రహ్మగారు కదా ఇప్పుడు ఉపదేశం చేస్తుంటాడు. అందుకని భగవంతుడు రెండు రూపాలతో ఉంటాడు, ఒకటి అంతటా పరివ్యాప్తమై ఉంటాడు, సాకారము అదే పొందుతుంది, రెండు కాలరూపంలో ఉంటాడు. కాలరూపంలో ఉంటాడని బ్రహ్మగారు చెప్పడంలో రహస్యం ఏమిటి?
రాబోయే కాలంలో జరిగేది ఆయనకి తెలుసు. అలా తెలుసున్నవాడెవడో వాడు వైకుంఠంలో కూర్చున్నాడు సాకారంగా. ఇప్పుడు కాళ్ళు అట్టుకోవాలంటే కాళ్ళు దొరికేది అక్కడే దొరుకుతాయి. అంతటా నిండిన వాడికి కాళ్ళు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. బ్రహ్మజ్ఞాని పట్టుకోవాలి, అంతటా నిండిన వాడిని ఉపాసన. అందుకని నువ్వు ఇప్పుడు కిందకి దిగిపోయావు కాబట్టి అక్కడికి పరిగెత్తు, పరిగెత్తి ఆయన కాళ్ళు అట్టుకో. ఎందుకో తెలుసా, ఏ మహానుభావుడి కనుకొలుకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో, ఈ సత్యలోకం ఆగిపోతుందో, వాడి జోలికి నేను వెళ్ళలేను, ఆ చక్రాన్ని నేను ఆపలేనన్నాడు. ఎందుకండి అలా అండం అంటే, ఇదో వెర్రి. అక్కడ తప్పు చేసి ఇక్కడికి వెడితే తగ్గుతుంది అనుకోవడం. బ్రహ్మ విష్ణువు శివుడు ఒక బ్రహ్మము మూడుగా ఉంటుంది. ఆయన బుద్ధి చెప్పాలనుకుంటే అది వీళ్ళిద్దరికీ కూడా తెలిసిపోతుంది వెంటనే. ఈయన వరం ఇస్తే ఆయనకి తెలిసిపోతుంది, అరే నువ్వు వరం ఇచ్చావని తెలియదు, నువ్వు అలాంటి వరాలు ఇచ్చావని, నేను మామూలుగా శ్రీమన్నారాయణుడి కింద వెళ్ళిపోయానని ఎప్పుడైనా అంటాడండి శ్రీ మహావిష్ణువు. నరసింహాకృతిలో పెడతాడు, బ్రహ్మగారు వరం ఇస్తే విష్ణువుకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది అంతే. విష్ణువు చంపేస్తే బ్రహ్మగారు వచ్చి స్తోత్రం చేస్తాడు. అదేమిటి, నువ్వే కదా వరాలు ఇచ్చావు, మళ్ళీ వచ్చావా, ఎన్ని మాటలు ఇచ్చావు ఇలాగా అని ఆయన అండవు. ఈయన ఎలా వరం ఇచ్చాడో అలా నిలబెడతాడు ఆయన. అంటే ఈయనే ఆయన, ఆయనే ఆయన, ముగ్గురు అలా ఉంటారు. కాబట్టి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జోలికి నేను వెళ్ళలేనంటుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఇదో అవివేకం చాలా ఉన్నాయనుకుంటూ ఉండడం. అందుకని ఏం చేశాడు, అక్కడి నుంచి కైలాసానికి పరిగెత్తాడు. పరిగెడితే ఆయన అన్నాడు, ఆయన అంశ చిత్రం తెలుసా అండి, కానీ ఆయన అన్నాడు, ఓయ్ దుర్వాస ఏమిటి ఇలా పరిగెత్తుకొచ్చావు? అంటే ఏం చేయనయ్యా బాబు, సుదర్శన చక్రం తరువుకి వచ్చేస్తోంది, కాస్త చక్రం ఆపవయ్యా, మహాదేవ నీకన్నా గొప్పవాడేవాడన్నాడు. మహాదేవ శబ్దం ప్రయోగం చేశాడు. ఆయన అన్నాడు, నాకు దక్షుడికి భృగువుకి ఇంద్రుడికి ఇంద్రుడికి చతుర్ముఖ బ్రహ్మకి మా అందరికీ కూడా అర్థం కాని దేవన ఉంటే విష్ణుమాయ ఒకటే. అది నాకే అర్థం కాలేదు ఇప్పటివరకు పుట్టిది. మీరు నిజంగా అనుకునేరు, అలా మాట్లాడతారు వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు. అందుకని ఆయన సుదర్శనాన్ని నేనేమాపనరా, ఆయన మాయే నాకు అర్థం కాలేదు, ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా, ఈ పక్కనే కదా వైకుంఠం, నా కాళ్ళ మీద పడ్డ మీదకు పోయి ఆయన కాళ్ళ మీదే పడితే గొడవ వదిలిపోతుంది కదా, చక్రం ఆయన్ని నేను అడ్డు పెట్టడం ఏమిట్రా అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకోరు. మీరు బాగా ఆలోచించండి, నిజంగా పరమాత్మకి పరమశివుడికి పార్టీలు కట్టడం అలవాటు అనుకోండి. ఇప్పుడు మనం కొట్టుకుంటున్నట్టే వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఇదో మంచి అవకాశం. ఒరే నీకు సుదర్శనం అడ్డొచ్చిందా, అయితే నేను సుదర్శనాన్ని ఆపేస్తాను, నా త్రిశూలం పెట్టి కొట్టేస్తాను, నువ్వు మాత్రం నా పార్టీలో చేరిపోవాలి రేపొద్దున అనాలి కదండి. ఆయన ఏమంటున్నాడు, నేను ఆపలేనయ్యా సుదర్శనాన్ని, నాకు తెలియదు విష్ణుమాయ అంటాడు. ఈయనేమో వైకుంఠానికి ఎడితే మహాదేవా నువ్వు వచ్చావాని ఆయన కాళ్ళు కడిగి తల మీద జల్లుకుని పాదోదకాన్ని విష్ణువు పుచ్చుకుంటాడు. తెలివైన వాడైతే ఏం తెలుసుకోవాలి, వాళ్ళు ముగ్గురు ఒకటేరా అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా నువ్వు ఇంకా వీడు గొప్పండి వీడు గొప్పండి వాడు తక్కువ అండి వాడు తక్కువ అండి అంటే ఇద్దరు కలిపి పొటికే కొడతారు. కాబట్టి ఏమవుతుంది, ఉన్న వెంట్రుకలు ఊడిపోతాయి, తలబొప్పి కడుతుంది. కాబట్టి ఎంత తెలివితేటలుగా మాట్లాడాడో చూడండి. ఇక్కడ దాకా వచ్చావు కదా, నాన్న అడగడం ఎందుకు, పక్కనున్న వైకుంఠానికి వెళ్ళి విష్ణువు కాళ్ళ మీదే పడిపో, ఆయన మాయే నాకు అర్థం కాలేదు, ఇంకా ఆయన సుదర్శనాన్ని నేనేం ఆపుతానన్నాడు ఆయన. అంటే అయ్యయ్యో ఇంకా మహాదేవుడు కూడా ఏం చెయ్యలేడు అనుకున్నాడు. ఇందులో మీరు ఒక్క విషయం బాగా కనిపెట్టాలి, ఏమంటే 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు శివాంశ సంభూతుడు మహర్షి, ఆయనకి తెలియదండే కోటేశ్వరరావు చెప్తున్న విషయం, మనందరికీ కాకినాడలో వాళ్ళకి తెలుసున్న విషయం దుర్వాసుడికి తెలియదు. అందుకే కదా మరి బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళాడు, తిన్నగా విష్ణువు దగ్గరికి వెళ్లకుండా. కాబట్టి మరి ఇదేమిటంటే, అంత తపశ్శక్తి చేసిన వాడిది దొంగ సర్టిఫికేటా అంటే ఏం తెలియదా, ఎందుకు వచ్చింది మరి ఇలాగా చివర విందుగా. కాబట్టి ఏమైంది, పరిగెత్తాడు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి ఈసారి ఏం చేశాడు అంటే, ఆయన చక్కగా లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఒక పాంపు మీద కూర్చుని ఉన్నాడు. వెడుతూనే స్తోత్రం చేస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల మీద పడిపోయి 2 కాళ్ళు 2 చేతులతో గట్టిగా పట్టుకుని పాదాల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. అసలు ఇంకా మాట్లాడడం లేవడం. అప్పుడు ఆయన అన్నాడు, ఏమిటయ్యా ఇలా పడిపోయావు, లే ఏమైందన్నాడు. ఇది ఒక చిత్రమైన ప్రశ్న ప్రపంచంలో. ఆయనకి తెలియదండి, నిజంగా ఆయన తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు ఏమిటండి, ఆ పెట్టినవాడు సుదర్శనం ఈయనే. సుదర్శనం కదిలింది తరుంకి వస్తోంది బయట అదే నించుంది, అందుకే ఇంత వెలుతురు, ఈయన అందుకే పరిగెత్తుకొచ్చాడని ఏమీ తెలియని వాళ్ళ, ఏంటి ఇలా వచ్చావు, ఎందుకు అలా పట్టుకున్నావు, లేలే నాన్న ఏంటి ఏమైంది అన్నాడు. అంటే మళ్ళీ పాపం ఈయన ఏం చేస్తుండాలి, వెళ్ళిన చోటల్లా, సార్ నా తప్పు అయిపోయింది సార్, ఇలా చేశాను సార్, మీరు ఏమైనా హెల్ప్ చేయండి సార్,
బాగా మనసు మార్చడానికి ట్యాక్ట్ఫుల్ ఆఫీసర్ ఏం చేశారంటే, మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి సార్ తప్పు అయిపోయిందని దాని మీద నువ్వు ఆయన కామెంట్ రాయించుకురా అంటాడు. అక్కడికి వెళ్ళి చెప్పుకుని కామెంట్ రాయించు, నువ్వు పట్టుకుని రా అప్లికేషన్ అంటాడు. టపాల్లో ఇచ్చేస్తే వీడికి అహంకారం పోదు, అందుకని వీడి అప్లికేషన్ పట్టుకుని మళ్ళీ వస్తాడు. పర్సనల్ బ్రాంచ్కి వెళ్ళి ఏం జనరల్ గారికి చెప్పి ఆయన కూడా కామెంట్ కూడా రాయించుకుని పట్టరా అంటాడు. కాదని వెళ్ళిపోగలడు ఏంటి? అందుకని ఏం చేయాలి, ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ నలుగురు ముందు నించుని, ఏమిటా పొద్దున్న నుంచి నించున్నావు రా పర్వాలేదు చెప్పు అంటే ఇంతమందిలో చెప్పుకోవడం సిగ్గు. సార్ నాది ఇలా తప్పు అయిపోయాను సార్, ఇలా చేశాను సార్, అప్లికేషన్లో రాశాను సార్, ఇంకెప్పుడు చేయనని, మీరు ఈ సార్కి క్షమించమని రాయండి సార్ అంటే మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా క్షమించండి అని రాస్తాడు. ఇప్పుడు ఇది పట్టుకుని అక్కడ కూర్చున్న తర్వాత వచ్చేవాడు వెళ్ళేవాడు, ఏంట్రా రెండు రోజుల నుంచి తిరుగుతున్నావు ఆఫీస్ చుట్టూ అంటాడు. అంటే ఆఫీసర్ గారి కోసం అంటే ఈ స్లిప్ పంపిస్తే ఉండమని పిలుస్తారంటాడు. 11 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది, ఒక్కొక్కడు వస్తుంటాడు అడుగుతుంటాడు ఏంట్రా ఇలా వచ్చామంటుంటాడు. వెళ్ళిపోదామంటే గబుక్కుని పిలిస్తే, అందుకని అక్కడే కూర్చోవాలి. వచ్చిన వాడికల్లా నేను ఈ తప్పు చేశాను, అందుకనే ఆయనకి చెప్పుకుందామని వచ్చాను, పట్టుకుని రమ్మన్నారు అందుకు నించున్నానంటాడు. అయిపోయింది శిక్ష, బయట అయిపోతుంది, నేను తెలుసు లోపల కూర్చున్నా. ఆయనకి 1 గంటకు భోజనానికి లేచిపోయే ముందు 1 గంటకు నేను భోజనం చేసేసి ఇన్స్పెక్షన్కి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను ఆఫీస్కి అంటాడు. వీడి గుండెల్లో రాయడిపోతుంది. అప్పుడు అన్నట్లు అతను నించున్నట్టున్నాడు హాయ్ ఒకసారి పిల్ల అంటాడు. అప్పుడు వీడు గబగబా మా అమ్మ బాబోయ్ పిలిచాడు అంతే చాలని వెళ్తాడు. ఏమిటంటావు అంటాడు. అంటే ఇంక వెళ్ళిపోతున్నాడు, ఉన్నది ఉన్నాడు చెప్పేయాలి గబగబా. అయ్యా నా జీవితంలో చేయని దోషం, నన్ను క్షమించండి బాబు, బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు చేయను అంటాడు. సరే నేను చూస్తాను, ఫోన్ చేసి చెప్తాను, ఫైల్ తర్వాత పెడతానులే, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను మీ ఏఎం గారికి, జాయిన్ అవు ఫోన్లో చెప్తాను. ఈ మాట ముందే చెప్పేశాడు. అసలు చిత్రం అది. ఈయన ఏం చేస్తాడు, వెళ్ళి జాయిన్ అవుతాడు. కానీ దీని మీద ఏం రాస్తాడో అని ఎప్పటికప్పుడు ఆందోళనే, కాబట్టి ఇంక తప్పు చేయడు. ఆయన ఏం చేయడు దాన్ని అసలు బారేస్తాడు. అదొక ట్యాక్ట్, అది అలా బుద్ధి చెప్పడం, బాగా గడిపెట్టడం ఇంకో రకంగా చెప్పాలంటే. అందుకని ఏమిటో అంటే మళ్ళీ చెప్పుకోవాలన్నమాట చేతులు కట్టుకొని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మొదలు. అయ్యా నేను అంబరీషుడి ఇంటికి వెళ్ళానండి. ఏమన్నాడు, అది మంచివాడు అనుకుంటానే అంబరీషుడు అంటే నాభాగుడు కొడుకు అంటే అవునండి, పాపం ఏకాదశి వ్రతం ఏడాది చేశాడండి, వెరీ గుడ్, నీకు అన్నం పెట్టుండాలి, పెడతానన్నాడండి. ఏం చేశావు, యమునకి వెళ్ళానండి, ధ్యానంలో ఉండిపోయాను, పాపం ఆయన తినలేదండి, పెద్దలను అడిగి నీళ్లు మాత్రం పుచ్చుకున్నాడు, నేను కుర్చీని సృష్టించానండి, సుదర్శనం వచ్చి కాల్చేసి వెంట తరిమింది, బయట ఉందండి, అందుకు వచ్చాను. అంటే ఇప్పుడు ఆయన ఏమనాలి, అలాగా అయితే పోనీ సుదర్శనం తీసేస్తానన్నా అనాలి, లేకపోతే ఇలా పరిగెడుతూ ఉండానన్నా అనాలి. ఇప్పుడు అది కాదు ఇది కాదు, ఆయన ఉపదేశం మొదలెట్టాడు. ఎంత చిత్రమో చూడండి, శిక్ష వేయడం అంటే అందరినీ చంపేయక్కర్లా, జ్ఞానంలో ఉన్నవాడు గతి తప్పితే ఇలా చెప్తే గురువులు చాలు, వాడు మార్గంలోకి వచ్చేస్తాడు. అంబరీష ఉపాఖ్యానం అంత గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి ఆయన అన్నాడు, చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలికొని పోవుచుందుర కిల్బిష భక్తి లతాచయంబుల నిలువగబట్టి కట్టుదురునే నిరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్తజన వత్సలతం చనుచుందు తపస. ఈ పద్యాలు విని తీరాలి అంబరీషోపాఖ్యానంలో. ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు. నాకు బలహీనత ఉందయ్యా, ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువున నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవుందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నా మహాభక్తులు, వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు, అందుకని వాళ్ళు నన్ను తాళ్లతో కట్టేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నా చేతులు కట్టేశాడయ్యా, నేనేం చేయలేనని చెప్పడం, అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు వాళ్ళు, నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళల్లో అంబరీషుడు ఒకడు. నాకు మేలు కోరు నా భక్తుడగువాడు భక్తజనులకే న పరమగతియు భక్తుడెందుచని న భరతెంతు వెన వెంట గోవు వెంట తగులు కోడెభంగి. ఇప్పుడు చెప్తున్నాడు, పరమభక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే, ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా, కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ. అంటే నీ వెనక పరిగెత్తుకొస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం, అంబరీషుణ్ణి రక్షిస్తోంది. కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాల విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా. వాడు బ్రాహ్మణుడా,
వాడు తపస్సు చేశాడా, వాడు రాజా, వాడు కేవలం వ్రతం చేశాడా, వీడు తపస్సు ఎక్కువ చేశాడా, ఇవన్నీ నేను చూడను. వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం. వీడికి భక్తి ఎక్కువ, వీడు పరమభక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను, నాకు తారతమ్యాలు తెలియవు. నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను. నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాడిని. అందుకని ఇప్పుడు నా యందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో ఉన్నా భార్యని పట్టించుకోలేదో, అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో, రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో, బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో, అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో, అటువంటి వాణ్ణి నేను పట్టుకుంటాను. కాబట్టి నాకదో లక్షణమయ్యా అన్నాడు. అంటే ఏమిటి అర్థం? నేను అంబరీషుణ్ణి పట్టుకునున్నాను నేనే దాని అర్థం అని అన్నాడు. ప్రకటంగా చెప్పడం అది విచిత్రం. చెప్పి సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను, జగములనెల్ల సాధుల నేనయ్యరంగుదు, సాధులెరుంగుదురు నాదు చరిత్రము విప్రా. ఈ పద్యం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి జీవితంలో. ఈ జగత్తులో ప్రపంచంలో ఎక్కడైనా సరే అడిగితే ఇవ్వనన్నవాడు, అవతల వాళ్ళ యొక్క దోషమును మన్నించగలిగిన వాడు, ఈ రెండు లక్షణములు ఉన్నవాడు సాధుపురుషుడు. తపస్సు చేత లేకపోతే చదువుకున్న పుస్తకాల చేత కాదు, అటువంటి విశాల హృదయం ఉన్నవాడెవడో వాడు సాధుపురుషుడు. అటువంటి సాధుపురుషుడు ఎక్కడున్నా వాడు నాకు తెలుసు. నేను ఎప్పుడూ వాడి గుండెల్లో ఉంటాను, అందుకని వాడి గుండెలే నా ఇల్లు. వాడు ఎక్కడ ఉన్నా నేను వాడితోనే ఉంటాను, వాడి ఇంట్లో ఉంటాను, వాడి గుండెల్లో ఉంటాను, వాడు నేనుగా ఉంటాను. అందుకని నాకు వాడు, వాడికి నేను ఎప్పుడూ దూరంగా లేం. ధారుణీసురులకు తపము విద్యయు రెండు, ముదము చేయుచుండు ముదము తోడ, దుర్వినీతులైన దుర్జనులకు వారికి వియుకీడు చేయకుండా ఎలా ఉండు. ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి. ఈ ప్రశ్న చాలు. ఏమయ్యా నువ్వు బ్రాహ్మణుడవు, తపస్సు చేశావు, కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేశావు, ఎంత తపస్సు చేస్తే ఎవడికి కావాలి, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేస్తే ఎవడికి కావాలి, అవతల వారిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని క్షమించగలిగిన విశాల హృదయము నీకున్నదా, అవతల వాడి కష్టమేమిటో తెలుసుకోగలిగిన లక్షణము నీ ఎందున్నదా, లేదు. నీకు ఎప్పుడూ పక్కన ఒక లక్షణం ఉండిపోయింది. ఏమిటా లక్షణం? కోపం. చిన్న అమర్యాద జరిగితే అవతల వారి వలన ఇది ఎందుకు జరిగిందో అని ఆలోచించవు. ద్వాదశి వెళ్ళిపోతోందని నీళ్లు తాగాడని ఆలోచించలేదు, కోపపడిపోయి కృత్యుని సృష్టించావు. కాబట్టి నువ్వు దుర్నీతిని పాటిస్తున్న వాడివి. అట్లాంటి వాడికి ఎంత తపస్సు ఉన్నా ఎంత జ్ఞానమున్నా అవి నిరంతరము అస్తస్తమానము భ్రష్టములవుతూ ఉంటాయి, కష్టములను పొందుతాడు, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ఈ విశాల హృదయము నీకు రాలేదు, కాబట్టి కీడు చేయకుండా ఎలా ఉండు. నీకు కీడు చెయ్యకుండా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఈ కీడు ఎక్కడి నుంచో వచ్చింది, ఇంతకుముందు నుంచే. కాబట్టి ఆ స్థానాన్ని నువ్వు ఒకసారి వెతికి పరిశీలన చేసుకో. అంటే దిద్దవలసింది అంబరీషుణ్ణి కాదు, నిన్ను నువ్వు దిద్దుకోవాలి ముందు. కాబట్టి ఏం చేస్తావో తెలుసా? అదిపో బ్రాహ్మణ నీకును సదయుడు నాభాగసుతుడు, జన వినుత గుణాస్పదుడిచ్చు అభయ మాతనిమది సంతత పరచి వేడు మాశరణంబున్. మహాసాధు అయినటువంటి వాడు కాబట్టి పొరపాటు చెప్పగానే ఒప్పుకుని ఆశీర్వచనం చేసేస్తాడు, తప్ప పట్టుపట్టే లక్షణం ఉండదు. సాధు పురుషుని పట్ల చేశావు, నేనెలా క్షమిస్తాను? సాధువు అంబరీషుడు పట్టుపట్టడం. కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఎటువంటి శిక్ష వేశాడో చూడండి. ఇప్పుడు పరుగున వెళ్ళి సింహాసనం మీద కూర్చుని, అయ్యో దుర్వాసో మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. ఇది ఆయన ధర్మం అంటే. అప్పటికీ భోజనం చేయకుండా విచారవదనంతో కూర్చున్న అంబరీషుడి పాదాల మీద పడిపోయాడు. పడిపోయి గట్టిగా పాదాలు పట్టుకుని, మహానుభావ నువ్వే నన్ను రక్షించాలి ఈ సుదర్శన చక్ర ధారల నుండి అన్నాడు. అంటే అయ్యయ్యో అదేమిటండి, సిగ్గుపడ్డట అంబరీషుడు. ఎందుకో తెలుసా అండి? ఇంతటి మహాత్ముడు నా వలన క్రోధమును పొంది ఇన్ని కష్టాలు పడి నా కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన నా కాళ్ళు పట్టుకోవడమా
అని సిగ్గుపడ్డాట. ఎంత గొప్ప మనస్సో చూడండి అంబరీషుడు. ఇది భక్తి. ఎక్కడొచ్చింది ఈ మనస్సు? తపస్సు చేత కాదు, గృహస్థాశ్రమంలో ఉండి తాను ఇంకా భక్తితో ఉండాలి, ఇంకా భక్తితో ఉండాలని సాధన చేస్తున్న హృదయంలోంచి వచ్చింది భక్తి. కాబట్టి ఏమైంది అంటే ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు. సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయునింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరములును, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్య మూల తేజంబు, నీకు నే మృక్కువాడ, నీరజక్షుండు చాల మన్నించునట్టి శస్త్రముఖ్యమ కావవే చాలు చాలుము శస్త్ర ముఖ్యమకావవే చాలుముని. శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి భేదము లేనటువంటి స్తోత్రం చేశారు. నీవే మూలం, నువ్వే సృష్టి, నువ్వే స్థితి, నువ్వే లయ, నువ్వే యజ్ఞం, నువ్వే రక్షణ, నువ్వే అగ్ని, నువ్వే జలము, నువ్వే పృథివీ, నువ్వే ఆకాశము. అటువంటి సుదర్శనమా, శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు. హరిచే నీవు విసృష్టమై విసృష్టమై చెగ మున్నాలించి నీ ధారలం ధరణింద్రాలుట నిక్క మంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములన్ భుజోరు యుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడల నీ యుద్ధంబులం చక్రమా. స్వామి నువ్వు సామాన్యమైన వాడివా? నీకు కోపం వచ్చిందా? యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు, కాళ్ళు, గుండెలు ముక్క ముక్కలుగా తెగ నరికినటువంటి వాడివి. రాత్రి వేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికీ రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తారు, అంటే వాడు మరణిస్తాడు. అటువంటి తేజోవిరాజితవు. స్వామి నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు? నిన్ను ఎవరు ఆపగలరు? కమలలోచనుండు కలుల శిక్షింపక బాలుసేయ నీవు పాలుబడితి వైన వింక చాలు ఆపన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మవృత్తి. నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటూ ఉంటారు స్వామి. అటువంటి వాడివి, ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు. ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు. బ్రాహ్మణుణ్ణి చంపడమా, మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు. చూడండి అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది. ఏమన్నాడో తెలుసా అండి? ఏ నమస్కరింతు ఇంద్రశాస్త్రమ ధూమకేతువునకు, ధర్మ సేతువునకు, విమల రూపమునకు, విశ్వ గోపమునకు, చక్రమునకు, గుప్త చక్రమునకు. నమస్కారం చెయ్యడం అంటే అది. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, బుద్ధిస్థానమైన శిరస్సు, పదకొండింటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం, అవతల వారి శరీర అధోభాగమునందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి. అందుకని శరణాగతి చేసి నిలబడ్డాడయా, నేను నీకు శరణాగతి చేస్తున్నాను. ఓ చక్రమా, నువ్వు ఇంద్రాది శత్రువుల యొక్క మదమునం అణచగలిగినటువంటి దానివి. ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి. విశ్వ గోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి. అటువంటి చక్రమా నీకు నమస్కారం. విహిత ధర్మమందు విహరింతునేనియో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభము వెలయుగాక. కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చినవాడనైతే, నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినవాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి, ప్రశాంతతని పొంది, శాంతిని పొంది, నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు. తను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు దుర్వాసుని రక్షించడానికి. ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇంత శపిద్దామని కృత్యని ప్రయోగించినటువంటి దుర్వాసుడు చెనకలేకపోయాడు అంబరీషుణ్ణి. సరికదా ఒక మాట అన్నాడు. ఆహాహాహా, ఎందుకురా ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేశాను, గృహస్థుగా ఉంటూ నువ్వు పొందిన దాన్ని నేను పొందలేకపోయాను. ఒక మాట ఇవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్
సకలాగంబులు పల్లవించి తొలుగన్ సంభ్రాంతితో అట్టి సత్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేషు దారకలంక స్థితి కొల్చు భక్తులకు ఏ దడ్డంబు రజగ్రణి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామము ఒక్కసారి జీవితంలో ప్రీతితో చెప్పినా, ఆ శ్రీమన్నారాయణ పాదములకు నమస్కరించినా వారిని ఏ కష్టములు అడ్డవు. అటువంటి మహానుభావుడివి, నిరంతరము శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవం ఏమిటో నేను ఇవాళ చూశాను. మిత్రుడవై రక్షించావు, నాకు జీవితాన్ని ఇచ్చావు, ఇక నుంచి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీమన్నారాయణుని యొక్క పాదముల యందు భక్తి కలుగుతుంది అని అంబరీషుణ్ణి స్తోత్రం చేస్తూ దుర్వాస మహర్షి వెళ్ళపోయారు. అంబరీషుడు అన్నాడు, మీరు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే ఆ మిగిలిన పదార్థాన్ని భుక్తశేషంగా భావించి తింటాను, మీరు తినండి అన్నాడు. అంటే పరమ సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు దుర్వాసుడు. అవనిసురుడు కుడువ అతి పవిత్రంబైన వంటకంబు భూమివరుడు గుడిచే తపసి నిగులు మన్ప తానెంత వాడను హరికృపా మహాత్య మనసు తలచి. ఏమి పద్యం అండి ఈ పద్యం! నిజంగా గృహస్థు యొక్క ధర్మాన్ని నెట్ట నిలువున నిలబెడుతుంది. అవనిసురుడు కుడువ అతి పవిత్రంబైన, ఇంటికొచ్చినటువంటి బ్రాహ్మణుడు కుడిచి వెళ్ళిన తర్వాత పవిత్రమైంది మిగిలిన అన్నం అన్నట్ట అంబరీషుడు. నేను బుద్ధి చెప్తే బతికినవాడం లేదు, ఏమి భక్తి అండి, ఏమి వినయం అండి నిజంగా అంబరీషుడిది అని. అప్పుడు వంటకంబు భూమి వరుడు గుడిచే ఆ మిగిలిన అన్నాన్ని అంబరీషుడు తిన్నట్ట. తింటే దుర్వాసుడు సంతోషంగా వెళ్ళిపోతే కొంతమంది వచ్చి అన్నారు, మహానుభావ ఏమి గొప్పవారండి, దుర్వాసుడంతటి వాడి మదం అణిచారు మీరు అన్నాడు. ఆయన అన్నారు, తప్పు తప్ప ఆ మాట అనకండి, నేనా రక్షించిన వాడిని మహానుభావుడు దుర్వాసుడు. అటువంటి మహాత్ముడిని నేను రక్షించడం ఏంటి, నేను కాదు రక్షించింది హరికృపా మహాత్మ్యమునుచు తలచి. ఇది శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షం, నన్ను రక్షించాడు ఆయనకి పాఠం చెప్పాడన్నాడు. ఇక్కడ నేను ఒక్క మాట చెప్పాలి, ఇలా ఎందుకు దుర్వాసుడు ప్రవర్తించాడు, ముందే సుదర్శనాన్ని శ్రీమన్నారాయణుడు ఎందుకు పెట్టాడు, ధ్యానం చేస్తున్న వాడికి ద్వాదశి వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోయే సమయంలో ఎందుకు ఒక్కసారి బహిర్ముఖుడయ్యాడు, దీనికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా అండి? ఆయనకి జన్మత ఒక లక్షణము వచ్చేసింది దుర్వాసో మహర్షికి. అది ఎందుచేత అంటే ఈ ప్రపంచంలో ఎటు, అందుకే తల్లి స్త్రీ కడుపుతో ఉంటే ఒక మాట చెప్తారు, భాగవతం వినమ్మా కృష్ణలీలలు విను అని చెప్తారు. దశమస్కంధం వినమంటారు రేపటి నుంచి ప్రారంభం, ఏకాదశి కాబట్టి దశమస్కంధం పరమ పవిత్రమైన ఆఖ్యానం ఇంకక్కడి నుంచి. అందుకని ఆ దశమస్కంధం వింటే పరమ జ్ఞాని తేజోవంతుడు కడుపులో ఊపిరి పోసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు పరమశివాంశతో దుర్వాసో మహర్షి అనసూయాదేవి గర్భంలోంచి జన్మించే ముందు ఒక హైహయుడనబడేటటువంటి ఒక రాజు వ్యగ్రతని కల్పించాడు. ఆ అమ్మ కడుపులోంచి బయటికి రావడంలో రాజు కల్పిస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని చీల్చుకుని రావడం కోసం అపారమైన కోపంతో పుట్టాడు దుర్వాసో మహర్షి. పుడుతూనే కోపంతో పుట్టాడు, ఆ కోపముల యొక్క ధాటికి హైహయుడు భస్మమైపోయాడు. కానీ అది ఉండిపోయింది జన్మ లక్షణంగా. ఈ లక్షణాన్ని గెలవలేకపోయాడు. దానికి కారణం ఏమైంది, ఎంత దూరం వెళ్ళిందో తెలుసా అండి? అందుకే భాగవతంలో ఈ కథకి పరిపూర్తి రావాలంటే బ్రహ్మవైవర్త పురాణాన్ని దేవీ భగవతాన్ని కలుపుకోవాలి. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక రహస్యం చెప్తారు, మహానుభావుడు దుర్వాసో మహర్షికి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదు, కోపిష్టివాడని. ఒకనొకప్పుడు ఆయనకి వివాహం చేసుకోవాలని కోరిక పుట్టింది. దేనికి? గృహస్థాశ్రమంలో ఉండడానికి. కాబట్టి ఔర్వ మహర్షి యొక్క కుమార్తె ఉంది కందళి అనబడేటటువంటి పిల్ల, ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఈ పిల్ల అవివేకి, ఈ పిల్లకి అంత మంచి బుద్ధి కలిగినది కాదు, కొంచెం కోపంతో ప్రవర్తిస్తుంది, చెప్పిన పని చేయదు. చెప్పిన పని చేయకపోతే నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, లేనిపోని ఇబ్బంది, మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే, అందుకని వద్దన్నాడు. నేను ముందే చెప్తున్నాను కదా, నా కూతురు బాహ్యమునందు సుందరి కావచ్చు, ఆంతరమునందు అవివేకి, వద్దన్నాడు. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, సర్దుకునేవాడిని నేనన్నాడు, ఇవ్వకపోతే లేనిపోని ప్రమాదం, కాబట్టి చెప్పి కన్యాదానం చేస్తున్నాను. అప్పగింతల్లో తండ్రి తల్లి ఓ మాట చెప్తారు, మాకున్న దాంతో అపురూపంగా మా పిల్లని పెంచుకున్నాం,
మీ చేతుల్ని పాలతో తమలపాకులతో కడిగి మీ చేతిలో పెడుతున్నాం, ఇక నుంచి తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా మీరే, మా పిల్ల తప్పు చేసి తీరుతుంది, మా పిల్ల అంత గుణం కలిగినదని మేము చెప్పట్లేదు, మా పిల్ల దోషాలు గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడుకోండమ్మా అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని తన పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచినా దోషం ఉంటుందని భయపడుతూ కన్యాదానం చేస్తాడు. జనక చక్రవర్తి అంతటి వాడు ఏడ్చాడు. ఆడపిల్ల పుట్టిన తరువాత ఏదో ఒక క్షణంలో ఎంత గొప్పవాడైనా ఇలా తలవంచవలసి వస్తుందమ్మా నిన్ను కన్నాను కదా అన్నాడు. అందుకని ఇన్ని చెప్తే పాలు చేతులకు రాయించుకుని పుచ్చుకున్న వాళ్ళు ఆడపిల్లని కోడలిగా తెచ్చుకుని పుట్టింటికి నేరం చెప్పారనుకోండి, వాళ్ళు కృతజ్ఞులు. ఇంకెందుకు వాళ్ళు సభామర్యాద అలా పుచ్చుకోవడం? కోడల్ని కూతురుగా దిద్దుకుని కడుపులో పెట్టుకోవాలి. అప్పగింతలు అందుకు పెట్టారు వివాహంలో. ఏ చేతకాని వాళ్ళు అయి పెట్టలేదు మన వాళ్ళు. ఏది చేసినా చాలా తెలివితేటలుగా పెడతారు. తన కోడల్ని తెచ్చుకున్నప్పుడు అంతే. ఒకసారి తన ఇంటి గడప దాటి లోపలికి వచ్చాక ఆ పిల్ల యందు దోషం ఏదైనా కనపడినా అత్తగారు మామగారు దిద్దుకోవాలి, కడుపులో పెట్టుకు చూసుకోవాలి కూతురని. కూతురికి కోడలకి కూడా ఓ 100 రూపాయల్ని పంచవలసి వస్తే 51 రూపాయలు కోడలకి ఇచ్చి 49 రూపాయలు కూతురికి ఇవ్వాలి. అంతే పెళ్ళయ్యాక ధర్మం అంతే. ఎక్కడో పుట్టిన పిల్ల నీ వంశం పెంచడానికి నీ ఇంటికి వచ్చింది, నా మామగారంది. నువ్వు చచ్చిపోతే దీపం ఆ అమ్మాయి పెడుతోంది, అక్కడ ఆ మామగారు 51 ఇస్తాడు, నువ్వు ఇక్కడ 51 ఇవ్వాలి. ధర్మశాస్త్రం అంతే. నా కడుపున పుట్టిందని చెప్పి నా కూతురికి పెట్టకూడదు. నేను అలా పెట్టకుండా నా కోడలికే ఎక్కువ పెట్టే అదృష్టాన్ని ఈశ్వరుడు నాకు ఒక సాక్షించుగాక. ఒక్కొక్కసారి ఆవేశం వచ్చేస్తుంటుంది, ప్రతిజ్ఞలు చేసేస్తుంటాను. ఈ విషయాలు మా అబ్బాయి ఇక్కడ లేడు కాబట్టి నాకు భయం లేదు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి. అందుచేత మా అమ్మాయి రాలేదు సభకి, నాకు బెంగలేదు కాబట్టి. ఆనాడు ఔరుడు ఇవన్నీ చెప్పాను కదా అని కందలిని కన్యాదానం చేశాడు. చేసి బెంగ పెట్టుకుంటూనే ఉన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక రోజున ఎందుకో కోపం వచ్చింది దుర్వాస మహర్షికి. చెప్పిన మాట వింటలేదు, అప్పుడప్పుడు గుర్తొచ్చేది మామగారు చెప్పిన మాటలు. ఓసారి కోపం వచ్చింది. కోపం వస్తే మామూలుగా ఉంటాడు ఆయన, ఎర్రగా చూశాడు. ఆవిడ బూడిదైపోయి కింద పడిపోయాడు. పడిపోగానే అన్నాడు, అయ్యయ్యో మీ నాన్న చెప్పాడు నిన్ను నేను భార్యగా పుచ్చుకున్నాను, కానీ కోపంతో చూశాను బూడిదైపోయావు, నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను, నీవు ఎప్పటికీ అంతరించవు, కందలి నీ పేరు కాబట్టి భూమి యందు కదలిగా పుడతావు, అంటే అరటి చెట్టుగా పుడతావు. ఒకసారి అరటి చెట్టు పుడితే ఒక గెల వేసి చచ్చిపోగానే పిలక పుట్టేస్తుంది మళ్ళీ, అలా నీ పరంపరాగతంగా పెరుగుతావు. ఏ దేవాలయానికి వెళ్ళిన వాడైనా మొక్కజొన్న పొత్తులు అవి పట్టుకెళ్ళాడు, 2 అరటిపళ్ళు ఎట్టుకుని ఎడతాడు ముందు. అందుకని నీ జాతి ఎప్పుడూ ఈశ్వరుణ్ణి సేవిస్తుంది, నీకు వరం ఇచ్చాను అన్నాడు. కోప్పడుతూ ఉంటాడు, వరం ఇస్తుంటాడు, ఇది ఆయనకున్న లక్షణం. అందుకే చాలామందికి ఇచ్చేశాడు ఇలాంటి శాపాలు. ఇంద్రుడికి ఇచ్చేశాడు ఒకసారి, కానీ బుద్ధి చెప్తుంటాడు. మహాభారతానికి అసలు ఆది ఆయనే కదండి, కర్ణుడు పుట్టడానికి శాపం. కాబట్టి ఏమైపోయింది అంటే వరం ఇచ్చినా అలాగే ఉంటుంది, నీకు కావలసిన పిల్లలు పుడతారని చెప్పి కన్యగా ఉన్న కుంతికి వరం ఇచ్చాడు. సూర్యభగవానుని ఉపాసన చేసింది కర్ణుడు పుట్టుకొచ్చాడు. అక్కడి నుంచి అసలు భారతం మొదలైంది. కర్ణుడు లేకపోతే దుర్యోధనుడికి ధైర్యమే లేదు. సరే అది వేరే విషయం, ఇప్పుడు భారతం మనకెందుకు. అందుకని ఏమైంది అంటే ఆ కందలిని కాల్చాడు. ఆవిడ కాల్చడం అంటే ఉగ్రంగా చూస్తే భస్మమైంది. ఒకనాడు ఔరుడికి కోరిక పుట్టింది, నా కూతురు ఎలా ఉందో చూసొద్దామనిపించి అల్లుడి గారింటికి వచ్చాడు. ఈయన గబగబా కమండలం పట్టుకొస్తున్నాడు, నీళ్ళుచ్చుకుంటారా అంటున్నాడు, బాగున్నారా మామయ్యగారు అంటున్నాడు, అమ్మాయి ఏదయ్యా అంటే చెప్తానండి చెప్తానండి అంటున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఏదో కోపం వచ్చేసిందేమో అల్లుడు, కానీ ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు. భస్మం అయిపోయింది, వరాలు ఇచ్చాడని గ్రహించాడు. నేను కన్యాదానం చేసినప్పుడు చెప్పాను నా పిల్ల అవివేకిని, నేను సర్దుకుంటానని కన్యాదానం పుచ్చుకున్నావు, కోపం వచ్చి భస్మం చేశావు, కాబట్టి నీకు నేను శాపం ఇస్తున్నాను. ఒక రాజు చేతిలో, ఒక రాజర్షి చేతిలో ఎంత ఘోరావమానం పొందుతావంటే నీ తప్పు లోకములలో చెప్పుకుంటూ పరిగెడుతూ అందరికీ చెప్పుకుని ఘోరావమానమును పొందెదవుగాక అని శపించాడు. ఆ శాపం ఇప్పుడు అనుభవంలోకి రావాలి. కాలము తెలుసున్నవాడు కాబట్టి, అంబరీషుడి జోలికి వస్తున్నాడు కాబట్టి దుర్వాసో మహర్షి శ్రీమన్నారాయణుడి చక్రాన్ని అంబరీషుడి ఇంట్లో పెట్టాడు. అందుకని అవమానము పొందాడు. అందుకే అప్పటి వరకే ధ్యానం చేసి ధ్యానము నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు దీంతో మీరు సమన్వయం చేసుకోండి అంబరీషోపాఖ్యానాన్ని. కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంతటి దాన్ని ఎలా పాడు చేసింది. కాబట్టి ఆ క్రోధం ఒక్కదాన్ని పక్కన పెడితే
తపస్సులో ఎంత కిందనున్నవాడైనా అంబరీషుడు ఏ స్థితిని పొందాడు? గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయానికి మనమందరం పొంగిపోయి అంబరీషుడి పాదాలకి 1000 నమస్కారాలు చెయ్యాలి. ఆ మహానుభావుడు తదనంతరమునందు తపస్సు చేసి ఈశ్వరుని యొక్క పునరావృత్తి రహిత శాశ్వత నారాయణ సాయుధ్యమును పొంది తరించినాడు అని పరమ పవిత్రమైన అంబరీషోపాఖ్యానాన్ని పూర్తి చేసి చక్కగా మనం అందరం ఒక్కసారి భగవన్నామం చెప్పుకుని బయలుదేరుతాం ప్రతిరోజులాగే. ఆశ్రిత పక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేష సాయివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నీరజ నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హాతీ రామ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి సర్వోత్తమ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అయ్యవారి యొక్క రక్షణ సామర్థ్యం చూసి అసలు పొంగిపోయేది ఎవరోట తెలుసా అండి? అమ్మవారు. ఈ కథ చెప్పుకుంటుంటే విని చూసారా మీ గొప్పతనం పిల్లలు ఎలా వింటున్నారో, పోతకు 9 అయిపోయినాను ఓ చేత కానివాడు చెప్తుంటే అని ఇలా మీ వంక చూసి అయ్య వంక చూసి మీ వంక చూసి అయ్య వంక చూసి అమ్మవారు ముందు పొంగిపోతుంది ఇవాళ. ఆ తర్వాత ఆ చాలేదు పొగిడావు ఇది నాకు అలవాటైన విషయమే కదా అని ఇద్దరు ఏకాంత సేవకు ఎడతారు. పొంగిపోయి మన గురించే చెప్పుకుంటావు. కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మధుసూదన హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వేణుగాన ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.